హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఏస్ ఆన్లైన్ అండ్ వెల్కమ్ టు వీక్లీ కరెంట్ అఫేర్స్ సెషన్ సో ఆగస్ట్ వన్ నుంచి సెవెంత్ వరకు జరిగిన కరెంట్ అఫేర్స్ ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో అది యూపీఎస్సీకి అయినా లేకపోతే ఏపీపిఎస్సి టిఎస్పిఎస్సి స్టేట్ పిఎస్సి లేకపోతే ఆర్ఆర్బి ఎగ్జామ్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ ఏవైనా కూడా మనకి క్వశ్చన్స్ మోస్ట్లీ అన్ని అని చెప్పలేం కానీ మోస్ట్లీ మనం డిస్కస్ చేసే కరెంట్ అఫేర్స్ నుంచి వస్తాయి రైట్ సో కరెంట్ అఫేర్స్ అనేవి వీక్లీ ఇప్పటి నుంచి ఇవ్వడం జరుగుతుంది వెదర్ ఇట్ ఈస్ మీ ఆర్ రాజు సార్ ఎవరొకరు తీసుకొని ఖచ్చితంగా కరెంట్ అఫేర్స్ అనేవి రెగ్యులర్గా మీకు అందుబాటులో ఉంటాయి రైట్ సో ఆగస్ట్ వన్ నుంచి సెవెంత్ వరకు డిస్కస్ ఐ మీన్ ఏవైతే కవర్ అయ్యాయో అవన్నీ కూడా కరెంట్ అఫేర్స్ చూద్దాం సో ఇవి మనం ఎలా చదవాలి బిఫోర్ లైక్ నోయింగ్ అబౌట్ ద ఆర్టికల్ సో ఏ ఆర్టికల్ అయినా సరే దానికి ఒక ఇష్యూ ఉంటుంది అలాగే ఫ్యాక్ట్ ఉంటుంది కొన్ని వాటికి ఇష్యూ ఉంటుంది ఫ్యాక్ట్ ఉంటుంది లేదా కొన్ని వాటికి కంప్లీట్ ఇష్యూ ఉంటుంది అండ్ కొన్ని వాటికి కంప్లీట్గా ఫ్యాక్ట్ ఉంటుంది సో మీరు ప్రతి న్యూస్ ఆర్టికల్ కూడా దాని ఇష్యూ ఏంది రైట్ అసలు ఇష్యూ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అనేమియా ముక్త్ భారత్ అని స్కీమ్ చదువుతున్నాం అసలు అనేమియా అంటే ఏంటి దానివల్ల ఇష్యూ ఎలా జరుగుతుంది ఎవరు ఇంపాక్ట్ అవుతున్నారు సో ఇష్యూ పరంగా అర్థం చేసుకోవాలి దాని తర్వాత అందులో ఉన్న ఫ్యాక్ట్స్ అని కూడా మనం తెలుసుకోవాలి రైట్ సో ఏవైతే ఫ్యాక్చువల్ కంప్లీట్ ఇష్యూ ఉండకుండా ఓన్లీ ఫ్యాక్ట్ ఉంటుందో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా రీసెంట్ రీసెంట్గా డిస్కవర్ చేశారు ఎక్కడ డిస్కవర్ చేశారు ఏ ఫ్యాక్ట్ దర్ ఇస్ నో ఇష్యూ ఇన్ దిస్ రైట్ అలాంటివి మనం లాస్ట్లో ఫ్యాక్చువల్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి లాస్ట్లో చూద్దాం వాటితో పాటు వాటి తర్వాత మనం లాస్ట్ లో ఒక ఫైవ్ టు సిక్స్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా మీరు పాస్ చేసి వీడియో ఏదైతే ఉందో అది పాస్ చేసి మొత్తం అంతా కూడా విన్నాక మీరు సాల్వ్ చేయొచ్చు రైట్ సో దిస్ ఈస్ ద ఫస్ట్ ఆర్టికల్ సో మనకి ఆగస్ట్ వన్ నుంచి సెవెంత్ జరిగిన వాటిలో కరెంట్ అఫేర్స్ లో ఫస్ట్ వన్ ముక్త్ భారత్ కంటెక్స్ట్ ఎందుకు ఇది డిస్కస్ చేస్తున్నాం అంటే రీసెంట్ గా బడ్జెట్ సెషన్స్ జరుగుతున్నాయి అట్ ద లోక్సభ పార్లమెంట్ రైట్ సో దాంట్లో భాగంగా మనకి గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అనేది రిప్లై ఇవ్వడం జరిగింది మొత్తం అంతా పార్లమెంట్కి సో దాని అచీవ్మెంట్ ఏంటి మేము ఏం మెషర్స్ తీసుకున్నాం అనేది రిప్లై ఇవ్వడం జరిగింది సో అందుకని ఈ ఆర్టికల్ అనేది కరెంట్ అఫేర్స్లో ఉండింది రైట్ సో దట్ ఈస్ ద కంటెక్స్ట్ వై వీఆర్ డిస్కసింగ్ ఓకే నౌ బిఫోర్ నోయింగ్ అనేమియా ముక్త భారత్ అసలు అనేమియా ముక్త భారత్ స్కీమ్ తెలుసుకునే ముందు అనేమియా అంటే ఏంటి రైట్ సో అది కూడా మనకి తెలియాలి అనేమియా అంటే ఇట్ ఈస్ అ కైండ్ ఆఫ్ యునో డెఫిషియన్సీ ఆర్ ఎ డిసీజ్ వేర్ దెర్ ఇస్ అ డెఫిషియన్సీ ఆఫ్ ఐరన్ రైట్ సో మనకి ఏదైతే అనేమియా ఉందో అది ఎందుకు కాజ్ అవుతుంది అంటే అది ఒక టైప్ ఆఫ్ డిసీజ్ ఎందుకు కాజ్ అవుతుంది అంటే ల్యాక్ ఆఫ్ రెడ్ బ్లడ్ సెల్స్ అంటే మన బ్లడ్ లో ఆర్బిసిస్ తక్కువ ఉండడం లేదా ఆక్సిజన్ క్యారింగ్ కెపాసిటీ అనేది తగ్గిపోవడం రైట్ సో అనేమియా అనేది ఒక టైప్ ఆఫ్ డిసీజ్ ఆర్ ఎ టైప్ ఆఫ్ హెల్త్ కండిషన్ వేర్ ఆర్బిసిస్ ఆర్ లెస్ ఇన్ నెంబర్ ఇన్ అవర్ బ్లడ్ దెన్ దెన్ యాక్చువల్లీ ద యూజువల్ వన్స్

మెయిన్గా ఉమెన్ ఎస్పెషలీ ప్రెగ్నెంట్ ఉమెన్ కి ఎందుకు ఐరన్ టాబ్లెట్స్ ఫోలియో యాసిడ్ ట్యాబ్లెట్స్ ఇస్తారంటే ఐరన్ డెఫిషియన్సీ వల్ల బ్లడ్ ఆర్బీసీస్ కౌంట్ అనేది మనకి తగ్గిపోతుంది అలాగే ఆక్సిజన్ కూడా సరిగా అన్ని బాడీ పార్ట్స్కి వెళ్ళదు అనమాట రైట్ సో అది మెయిన్ డెఫిషియన్సీ ఐరన్ బాడీలో తక్కువ ఉండడం అనేది అనేది మనకి మెయిన్ కాజ్ రైట్ అదే కాకుండా మనకి ఇన్హెరిటెడ్ ఆర్బీసీస్ సో మనకి జెనెటిక్ డిజార్డర్స్ కూడా ఉంటాయి మన పేరెంట్స్ నుంచి వెదర్ ఇట్ ఈస్ ఫ్రమ్ మదర్ ఆర్ ఫాదర్ సో అవి మనకి క్యారీ ఫార్వర్డ్ అవ్వడం వల్ల మన బ్లడ్లో ఆ డెఫిషియన్సీ అనేది రావచ్చు ఐరన్ అనేది మెయిన్ కాజ్ బట్ అదే కాకుండా కొన్ని కాసెస్ ఉన్నాయి ఇంకా కొన్ని కాసెస్ కూడా ఉన్నాయి అనేమియా కండిషన్ రావడానికి రైట్ సో డెఫిషియన్సీ ఆఫ్ ఫోలిక్ యాసిడ్స్ ఆర్ విటమిన్ బిట్వెల్వ్ నాట్ ఓన్లీ ఐరన్ బట్ ఇంకా బీ విటమిన్ కానీ లేకపోతే ఫోలేట్ ఆర్ ఫోలిక్ యాసిడ్ కానీ విటమిన్ ఏ కానీ ఇవన్నీ తగ్గిపోవడం వల్ల కూడా బ్లడ్లో మనకి ఆక్సిజన్ సరిగా ఉండదు ఆర్బీసీ కౌంట్ అనేది తగ్గిపోతుంది క్రానిక్ డిసీజ్ అంటే కంటిన్యూస్గా ఏదో ఒక డిజీజ్ బాడీని అటాక్ చేయడం ఫీవర్ కాఫ్ డయేరియా ఊఫింగ్ కాఫ్ ఇలా కంటిన్యూస్గా ఏదో ఒక డిజీజ్ ఒక బాడీలో ఇంపాక్ట్ అయ్యి ఉంటే కంటిన్యూస్గా సో అది కూడా మనకి ఆర్బీసీ కౌంట్నే ఇంపాక్ట్ చేయడానికి ఛాన్స్ ఉంది దెన్ హెవీ మెన్స్ట్రుయేషన్ సో ఇట్స్ ఇస్ అ ఉమెన్ రిలేటెడ్ ఇష్యూ సో మెన్స్ట్రువేషన్ ద్వారా చాలా బ్లడ్ ఇదంతా కూడా పోతుంది కాబట్టి ఐరన్ డెఫిషియన్సీ అనేది కూడా జరుగుతుంది సో దానివల్ల కూడా మనకి ఎనీమి అనేది అవ్వడానికి ఛాన్స్ ఉంది ఎస్పెషలీ మనకి ఉమెన్ ఎందుకు అనేమిక్ అనేమిక్ కండిషన్ అనేది వస్తుందంటే బికాస్ ఆఫ్ మెనిస్ట్యుయేషన్ కంటిన్యూస్ మెనిస్ట్రుయేషన్ రైట్ దెన్ హెచ్ఐవి అలాగే పారాసైటిక్ ఇన్ఫెక్షన్ సో హెచ్ఐవి ఉన్న వాళ్ళకు కూడా అనేమి ఎనమిక్ కండిషన్ అనేది ఇష్యూ ఉంటుంది సిమిలర్లీ పారాసైటిక్ ఇన్ఫెక్షన్ కూడా ఏవైతే ఆర్గానిజం మైక్రో ఆర్గానిజమ్స్ ఎఫెక్ట్ అయ్యి అది కూడా మనకి ఇన్ఫెక్షన్ ద్వారా ఎనేమిక్ కండిషన్ అనేది తీసుకురావచ్చు సో ఇప్పుడు మనం ఎనేమి అంటే ఏంటో చూసాం వాటి కాజెస్ ఏంటని చూసాం రైట్ ఇప్పుడు కమింగ్ టు ద స్కీమ్ అనేమియా ముక్త్ భారత్ ఈ అనేమియాన్ని టాకిల్ చేయడం అనేది ఇట్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ బికాస్ ఇట్ మే లీడ్ టు డెత్ ఆల్సో సో దెర్ ఆర్ కేసెస్ సో కొన్ని డెత్స్ జరగడానికి కూడా ఎనేమిక్ కండిషన్స్ అనేవి ఉన్నాయి రైట్ సో అందుకోసమని గవర్నమెంట్ హాస్ కమ్అప్ విత్ అనేమియా ముక్త్ భారత్ ఏమేంటి వెరీ సింపుల్ టు కాంబాట్ ద అనేమియా అనేమియా తగ్గించడానికి మనకి స్కీమ్ అనేది లాంచ్ చేస్తారు వెరీ బేసిక్ ఆబ్జెక్టివ్ రైట్ సో ఈ ఎయిమ్ కి స్పెసిఫిక్ టార్గెట్ కూడా పెట్టుకున్నారు ప్రతి ఇయర్ ఉన్న కేసెస్లో త్రీ పర్సెంట్ తగ్గించడం ఎవ్రీ ఇయర్ యాన్యువలీ మనకి ఉమెన్ కానీ చిల్డ్రన్ కానీ ఎవరి దగ్గర ఎవరైతే అనేమిక్గా ఉన్నారో ప్రతి ఇయర్ త్రీ పర్సెంట్ త్రీ పర్సెంట్ తగ్గించుకుంటూ వచ్చు వచ్చి కంటిన్యూ ఐ మీన్ కంప్లీట్గా దీన్ని ఎలిమినేట్ చేయాలనేది ఒక ఎయిమ్ అనమాట సో స్పెసిఫిక్ ఆబ్జెక్టివ్ పెట్టుకున్నారు జనరల్ ఆబ్జెక్టివ్ స్పెసిఫిక్ ఆబ్జెక్టివ్ ఏంటంటే త్రీ పర్సెంట్ కేసెస్ అనేవి డిక్రీస్ చేయడం రైట్ సో ఇది మనకి ఏం చేస్తారు ఐరన్ డెఫిషియన్సీ అయినా సరే ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ అయినా సరే లేకపోతే మాల్ న్యూట్రిషన్ అయినా సరే ఏవైతే కాజెస్ ఉన్నాయో వాటిలన్నింటినీ ఐడెంటిఫై చేసి వాటిని సాల్వ్ చేయడానికి స్ట్రాటజీ అనేది మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం గవర్నమెంట్ రైట్ సో దట్ ఈస్ అబౌట్ ద అనేమియా ముక్త్ భారత్ సో ఇది మీరు ఎలా తెలుసుకోవాలి అనేమి కండిషన్ అంటే ఏంటి అనేమియా ముక్త భారత్ స్కీమ్ ఏంటి దాని మెయిన్ టార్గెట్ ఏంటి సో ఇవన్నీ కూడా మీరు తెలుసుకొని ఉండాలి నెక్స్ట్ స్కీమ్ వెరీ ఇంపార్టెంట్ వన్ వెరీ ఇంపార్టెంట్ వన్ పిఎం కుసుమ్ స్కీమ్ సో పిఎం కి ఫుల్ ఫార్మ్ ఏంటంటే ప్రధాన్ మంత్రి కిసాన్ ఊర్జా ఉత్తాన్ మహా అభియాన్ సో హిందీ టర్మినాలజీ సో ఇక్కడ ప్రధాన మంత్రి ఇస్ నాట్ ఎ వెరీ సిగ్నిఫికెంట్ వర్డ్ ఫర్ ఎస్ ఇన్ దిస్ పర్టికులర్ స్కీమ్ ఓకే సో కిసాన్ ఫార్మర్ ఊర్జా సురక్ష అంటే సోలార్ ఎనర్జీ రైట్ సో ఇది మనకి ఇంపార్టెంట్ ఆ వర్డ్లోనే మనకి క్లూ ఉంది ఎగ్జామ్లో మనకి పిఎం కుసుమ్ అని ఇస్తారు బట్ ఫుల్ ఫామ్ ఉంటే యూ కెన్ ఆన్సర్ వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ అనేది రైట్ సో సోలార్ ఎనర్జీని పెంచడానికి ఫార్మర్స్ కోసం స్పెసిఫిక్గా మనకి స్కీమ్ అనేది లాంచ్ చేశారు ఇన్ డీటెయిల్గా చూద్దాం దానికంటే ముందు ద కేస్ ఎందుకంటే న్యూస్లో ఉందంటే సేమ్ వే లైక్ ప్రీవియస్ ఆర్టికల్ బడ్జెట్ సెషన్లో రీసెంట్గా పిఎం కుసుం ఎంత ఇంప్లిమెంట్ చేసాం ఎక్కడి వరకు వెళ్ళింది అనేది తెలియజేయడానికి మనకి మినిస్ట్రీ ఆఫ్ రీ న్యూ అండ్ రిన్యూబల్ ఎనర్జీ మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చారు రైట్ సో అందుకని మనం ఈ ఆర్టికల్ డిస్కస్ చేస్తున్నాం కమింగ్ బ్యాక్ టు ద పిఎం కుసుమ్ స్కీమ్ ఫుల్ ఫామ్ ఆల్రెడీ చూసాం ప్రధానమంత్రి కిసాన్ ఊర్జ సురక్ష ఏవం ఉత్న్ మహా అభియాన్ సో ఇది మనకి ఫుల్ ఫామ్ ఆఫ్ పిఎం కుసుమ్ స్కీమ్ అయితే ఇది లాంచ్ చేసింది వచ్చేసరికి మార్చ్ టూ థౌజండ్ నైన్టీన్ అ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ చాలాసార్లు లో అడుగుతుంటారు ఇయర్స్ సో ఇది లాంచ్ చేసింది టూ థౌజండ్ నైన్టీన్ మార్చ్ లో అలాగే దీని ఆబ్జెక్టివ్ ఏంటి దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏదైనా స్కీమ్ మీరు చదువుతున్నారంటే అసలు ఆబ్జెక్టివ్ ఏంటి అది ఎప్పుడు లాంచ్ చేశారు దాంట్లో స్పెషల్ ఫీచర్స్ ఏంటి ఏ మినిస్ట్రీ లాంచ్ చేసింది సో ఈ ఫోర్ ఎలిమెంట్స్ తెలుసుకుంటే మీరు ఏ క్వశ్చన్ అయినా కూడా స్కీమ్స్ మీద ఆన్సర్ చేయొచ్చు రైట్ సో దీని ఆబ్జెక్టివ్ ఏంటంటే వన్ థింగ్ ఫార్మర్స్కి ఎనర్జీ ఇవ్వడం ఫార్మర్స్ ఇరిగేషన్ పంప్స్ కానీ ఇవన్నీ యూజ్ చేస్తూ ఉంటారు ఎలక్ట్రిసిటీ కావాలి రైట్ సో మనకి ఎలక్ట్రిసిటీ అనేది చాలా తక్కువ ఉంది డిమాండ్ ఎక్కువ ఉంది కానీ మనం ప్రొడ్యూస్ చేసేది చాలా తక్కువ ఉంది అందుకోసమని ఫాజిల్ ఫ్యూల్స్ ద్వారా ఎలక్ట్రిసిటీ కాకుండా సోలార్ ఎనర్జీ ఏదైతే ఫార్మర్స్ కి పంప్స్ ఉన్నాయో ఎలక్ట్రిసిటీ కావాలో ఇది సోలార్ ఎనర్జీ ద్వారానే మనం ప్రొవైడ్ చేద్దాం అలానే ఎక్కువ ప్రొడ్యూస్ చేశారు అనుకోండి ఫార్మర్స్ కావాల్సిన దానికన్నా ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తే దాన్ని గ్రిడ్ కనెక్ట్ చేసి ప్రైవేట్ డిస్కామ్స్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి అమ్మేయొచ్చు సో ఫార్మర్ ఇక్కడ తనకు కావాల్సిన ఎనర్జీ తను యూజ్ చేసుకోవచ్చు అలాగే ఎక్స్ట్రా ప్రొడ్యూస్ చేస్తే దాని ద్వారా డబ్బులు కూడా తీసుకోవచ్చు రైట్ సో రెండు వేస్ లో కూడా మనకి పిఎం కుసు స్కీమ్ అనేది యూనో పాజిటివ్ ఇంపాక్ట్ ఆన్ ద ఫార్మర్ రైట్ సో అలాగే ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ కూడా తగ్గిస్తుంది ఎందుకని ఫ్యూల్ ఎనర్జీ నుంచి ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ ఎనర్జీ సోలార్ ఎనర్జీకి మనం షిఫ్ట్ అవుతున్నాం రైట్ సో ఇది మనకి బేసిక్ ఆబ్జెక్టివ్ ఆఫ్ పిఎం కుసుమ్ స్కీమ్ అయితే దీంట్లో కొన్ని ఫ్యాక్ట్స్ ఉన్నాయి అవి కూడా మనం తెలుసుకోవాలి ఏవేవి ఫ్యాక్ట్స్ మనకి దీనికి తెలుసుకోవాలంటే సెవెంటీన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ పంప్స్ పంప్స్ ఏవైతే ఉన్నాయో వాటర్ని వాటర్ పంప్స్ ఏవైతే పంప్ చేసి మనకి ఫీల్డ్లోకి ఇస్తాయో ఇవన్నీ కూడా మనకి ఇరిగేషన్ నీడ్స్ కోసం డిఫరెంట్ ఏరియాస్ లో ఇన్స్టాల్ చేస్తారు ఇరిగేషన్ కోసం రైట్ సో సెవెంటీన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ సోలార్ పంప్స్ అంటే ఏ పంప్స్ అయితే సోలార్ ఎనర్జీ యూజ్ చేసి వాటర్ని స్ప్రెడ్ ఐ మీన్ డిస్ట్రిబ్యూట్ చేయబో అవన్నీ కూడా సోలార్ పంప్స్ అనమాట నెక్స్ట్ వచ్చేసరికి ట్వంటీ ఫైవ్ పాయింట్స్ ట్వంటీ సెవెన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ సోలార్ పంప్స్ విల్ బి డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ ఫార్మర్స్ ఇదేంటంటే ఆఫ్ గ్రిడ్ అంటే ఇది ఫార్మర్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం కాదు ఒక గ్రిడ్ లాగా మనకి కన్స్ట్రక్ట్ చేసి ఇక్కడ అంతా కూడా సోలార్ ప్యానల్స్ అనేవి గవర్నమెంటే కన్స్ట్రక్ట్ చేస్తుంది అనమాట ఇక్కడ ఏంటంటే మనకి పంప్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం ఫార్మర్స్ డైరెక్ట్గా ఎవరెవరైతే ఇప్పటి ఇప్పటివరకు ఉన్నారో వాళ్ళందరికీ మనకి డిస్ట్రిబ్యూట్ చేయడం అనమాట ట్వంటీ సెవెన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ సోలార్ పంప్స్ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు అలాగే టెన్ ల్యాక్ పంప్స్ విల్ బి ఇన్స్టాల్డ్ ఇన్ లొకేషన్స్ వేర్ గ్రిడ్ ఈజ్ అవైలబుల్ అలాంగ్ ద ఎగ్జిస్టింగ్ సోలార్ సో ఆల్రెడీ ఎక్కడైతే సోలార్ ఎనర్జీ యూజ్ చేస్తున్నారో అక్కడ మనకి మళ్ళీ టెన్ ల్యాక్ పంప్స్ అంటే మొత్తం అన్ని దగ్గరలో కూడా ఈ సోలార్ పంప్స్ ఇవ్వడం అనేది మెయిన్ గోల్ రైట్ సో ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ పంప్స్ అన్ని ఏంటి నార్మల్ ఎలక్ట్రిసిటీ ద్వారా వర్క్ అవ్వాలి వర్క్ అవుతాయి సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆ పంప్స్ అన్నింటినీ కూడా తీసేసి సోలార్ పంప్స్ అనేది ఎస్టాబ్లిష్ చేయాలి సో దానికోసం ఫార్మర్స్కి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఫార్మర్స్కి ఇస్తారు తర్వాత కొత్త లొకేషన్స్లో సెవెంటీన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ పంప్స్ విల్ బి కనెక్టెడ్ అలాగే ఏవైతే మనకి ఫార్మర్స్ ఆల్రెడీ ఉన్నారు రైట్ ఎవరైతే సోలార్ ఎనర్జీ ఆల్రెడీ యూజ్ చేస్తున్నారు వాటిని అప్గ్రేడ్ చేయడానికి టెన్ ల్యాక్ పంప్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది రైట్ సో గ్రిడ్ కనెక్టెడ్ సోలార్ పవర్ ప్లాంట్స్ అనేది అప్ టు మెగా వాట్ కెపాసిటీ విల్ బి ఇన్స్టాల్ ఇన్ రూరల్ ఏరియాస్ అ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ప్రతి రూరల్ ఏరియాలో టూ మెగా వాట్స్ పవర్ ప్లాంట్స్ అనేవి గ్రిడ్ కనెక్టెడ్ ద్వారా మనకి ఎస్టాబ్లిష్ చేస్తారు రైట్ నెక్స్ట్ వచ్చేసరికి ఫార్మర్స్ ఏవైతే ఎక్స్ట్రా వాళ్ళకి కావాల్సిన దానికన్నా ఎక్స్ట్రా సోలార్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తారో అవన్నీ కూడా డిస్కామ్స్ కి అమ్మేసేయొచ్చు సో అప్ టు సిక్స్టీ థౌజండ్ పర్ యాకర్ ఒక ఏకర్ కి సిక్స్టీ థౌసండ్ ఎక్స్ట్రా మనీ కూడా ఎర్న్ చేసుకోవచ్చు నాట్ ఓన్లీ ఫ్రమ్ అగ్రికల్చర్ బట్ ఎక్స్ట్రా కానీ వాళ్ళు ప్రమోట్ చేస్తే ఆ ఎనర్జీని కి అమ్మేసి అక్కడ మనకి వాళ్ళు ఫార్మర్స్ ఎక్స్ట్రా మనీ కూడా ఎర్న్ చేసుకోవచ్చు సో సచ్ హ్యూజ్ బెనిఫిట్ స్కీమ్ నాట్ ఓన్లీ వాళ్ళ ఉన్న ఎగ్జిస్టింగ్ ఫీల్డ్స్కే ఎలక్ట్రిసిటీయే కాకుండా మనకి ఎక్స్ట్రా మనీ కూడా ఎర్న్ చేయొచ్చు అలాగే ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ కూడా అవుతుంది రైట్ ఈ స్కీమ్ అంతా కూడా కాంపోనెంట్ త్రీ కాంపోనెంట్స్లో లో ఇంప్లిమెంట్ చేస్తున్నాం గవర్నమెంట్ సో ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కాంపోనెంట్ ఏ ఏంటంటే ఫస్ట్ కాంపోనెంట్ సెట్టింగ్ అప్ ఆఫ్ టెన్ థౌసండ్ మెగా వాట్స్ డిసెంట్రలైజ్డ్ రిన్యూబుల్ ఎనర్జీ పవర్ ప్లాంట్స్ ఇన్ ద బ్యారన్ ల్యాండ్ ఎక్కడెక్కడైతే వేస్ట్ ల్యాండ్స్ ఉన్నాయో అక్కడ అన్ని కలిపి మనకి టెన్ థౌజండ్ మెగా ప్రొడ్యూస్ చేయగలిగే డీసెంట్రలైజ్డ్ గ్రిడ్ కనెక్టెడ్ రిన్యూబుల్ ఎనర్జీ పవర్ ప్లాంట్స్ అనేవి ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు రైట్ సో దిస్ దిస్ఈ దిస్ ఇస్ ద ఫస్ట్ కాంపోనెంట్ సెకండ్ వచ్చేసి కాంపోనెంట్ బి ట్వంటీ ల్యాక్స్ స్టాండర్డ్ సోలార్ పంప్స్ సోలార్ అగ్రికల్చర్ పంప్స్ అంటే ఆల్రెడీ ఉన్న ఏరియాస్లో మనకి ఫీల్డ్స్లో ట్వంటీ ల్యాక్స్ సోలార్ పంప్స్ అనేవి ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు సో అవి సోలార్ ఎనర్జీ కన్వర్ట్ చేసి కనెక్ట్ చేసి ఆ ఎనర్జీ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు సో ఇది మనకి కాంపోనెంట్ బి కాంపోనెంట్ సి వచ్చేసరికి సోలరైజేషన్ ఆఫ్ ఫిఫ్టీన్ ల్యాక్ గ్రిడ్ కనెక్టెడ్ అగ్రికల్చర్ పంప్ పంప్స్ అంటే ఇక్కడ పంప్స్ ఇన్వాల్వ్ ఇన్ ఐ మీన్ ఇన్స్టాల్ చేయడం అనేది కాంపోనెంట్ బి కానీ సోలరైజేషన్ అంటే ఆల్రెడీ ఉన్న పంప్స్ కి సోలార్ ఎనర్జీతో కనెక్ట్ చేయడం రైట్ ఇదేంటంటే మనకు పంప్స్ మాత్రం ఎస్టాబ్లిష్ చేయడం ఇదేంటంటే సోలార్ ఎనర్జీ కూడా కనెక్ట్ చేయడం ఎందుకని మనం ఇంత డీటెయిల్గా డిస్కస్ చేస్తున్నామంటే మీరు ఎగ్జామ్స్ ఏవైతే ఎస్పెషలీ రైటింగ్ ఎగ్జామ్స్ ఉంటాయో టీఎస్పీఎస్సి గ్రూప్ వన్ ఏబిపిఎస్సి గ్రూప్ వన్ యూపీఎస్సీ సివిల్ సర్వీస్ మెయిన్స్ వీటిల్లో మీరు క్లియర్గా రాయాల్సి ఉంటుంది ఇట్ ఇస్ నాట్ జస్ట్ అబౌట్ చూసింగ్ ఆప్షన్స్ అందుకని మీరు డీటెయిల్గా త్రీ కాంపోనెంట్స్ ఇవన్నీ కూడా డయాగ్రామ్స్ వేసి యూ కెన్ ఎక్స్ప్లెయిన్ రైట్ సో ఇవి మనకి త్రీ కాంపోనెంట్స్ ఆఫ్ ద స్కీమ్ అయితే ఈ స్కీమ్ ద్వారా మనకి బెనిఫిట్స్ ఏంటి ఇవి కూడా మీరు తెలుసుకోవాలి ఈ స్కీమ్ ద్వారా మనకి బెనిఫిట్స్ ఏంటంటే రెడ్యూస్డ్ ఎలక్ట్రిసిటీ కాస్ట్ సో ఇప్పుడు ఏవైతే ఫార్మర్స్ ఎలక్ట్రిసిటీ చాలా కడుతున్నారో నాట్ ఎవ్రీ ఫార్మర్ ఈస్ గెటింగ్ ఫ్రీ ఎలక్ట్రిసిటీ రైట్ సో ఆ ఫార్మర్స్ కాస్ట్ తగ్గించుకోవడానికి రెడ్యూస్ ఎలక్ట్రిసిటీ కాస్ట్ దెన్ ఇంక్రీజ్డ్ ఇన్కమ్ సో ఆల్రెడీ జస్ట్ నాట్ ప్రొడ్యూసింగ్ ఆర్ నాట్ యూజింగ్ ద సోలార్ ఎనర్జీ బట్ ఎక్స్ట్రా కూడా ప్రొడ్యూస్ చేయగలిగితే సిక్స్టీ థౌసండ్ యాన్యువల్ రైట్ సో ఎక్స్ట్రా మనకి ఫార్మర్స్ ఎర్న్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ బెనిఫిట్స్ సో ఫాజిల్ ఫ్యూల్స్ కోల్ బేస్డ్ ఎనర్జీ నుంచి మనం షిఫ్ట్ అవుతున్నాం సో దట్ ఈస్ అ హ్యావింగ్ పాజిటివ్ ఎఫెక్ట్ ఆన్ ఎన్విరాన్మెంట్ ఎనర్జీ ఇండిపెండెన్స్ సో ఫార్మర్స్ కూడా ఎనర్జీ కోసం గవర్నమెంట్ మీద డిపెండ్ అవన్ అవసరం లేదు వాళ్ళ ఫీల్డ్లో ఆల్రెడీ అగ్రి ఐ మీన్ సోలార్ గ్రిడ్స్ ఇవన్నీ కనెక్ట్ చేసుకోగలిగితే దెన్ ఓన్లీ టు డిపెండ్ ఆన్ గవర్నమెంట్ రైట్ సో గవర్నమెంట్ కూడా బర్డన్ తగ్గుతుంది ఫైన్ సో ఇవన్నీ కూడా మనకి పిఎం కుసున్ కుసు ద్వారా వచ్చే బెనిఫిట్స్ రైట్ సో దిస్ ఈస్ అబౌట్ ద పిఎం కుసు స్కీమ్ నెక్స్ట్ వన్ అబౌట్ వింగ్ పోర్ట్ వింగ్ పోర్ట్ రీసెంట్ గా మనకి అగైన్ డిస్కషన్ ఏంటంటే ఈ న్యూ పోర్ట్ అనేది డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కల్లా ఆపరేట్ చేయబోతున్నాం అని మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్ డైరెక్ట్ గా మనకి లోక్సభలో చెప్పడం జరిగింది రైట్ సో అందుకని మనం ఈ ఆర్టికల్ తీసుకున్నాం అయితే వింజం పోర్ట్ అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం ఫస్ట్ థింగ్ దాని లొకేషన్ చూడండి వెరీ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ అడుగుతారు ఏ స్టేట్ లో ఉంది అని ఇది వచ్చేసరికి మనకి కేరళ స్టేట్ లో ఉంది సదరన్ కేరళ రైట్ ఇది మనకి లొకేషన్ వింజం పోర్ట్ వింజం ఇంటర్నేషనల్ కంటైనర్ పోర్ట్ అండ్ ఇది మనకి ఎక్కడుందంటే సో లొకేషన్ మీరు చూసినట్టయితే అయితే అరేబియన్ సి ఇదంతా కూడా అరేబియన్ ఇది బే ఆఫ్ బెంగాల్ రైట్ ఇది లక్కదీవ్ ఫైన్ సో ఇక్కడ అరేబియన్ సి అలాగే లక్దీవ్ సి బోర్డర్ లో మనకు ఉంది అనమాట ఫైన్ ఇది దాని లొకేషన్ అయితే దీని ఫీచర్ ఏంటంటే దిస్ ఈస్ ఎ ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్ ఇప్పుడు మీరు క్వశ్చన్ అడగొచ్చు సో వాట్ ఈస్ ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్ సార్ ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్ అంటే ఏంటంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ప్లేస్ పెద్ద ప్లేస్ అనుకోండి మిగిలిన వాటిలో గూడ్స్ అన్ని కూడా రీ రీడిస్ట్రిబ్యూట్ చేయాలి సో దీని చుట్టూ ఉన్న ఏరియాస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనకి ముంబై అనుకోండి లేదా ఢిల్లీ అనుకోండి ఇక్కడ ముంబై కలకటా వీటిలన్నింటిలో గూడ్స్ రీడిస్ట్రిబ్యూట్ చేయాలి సో అప్పుడు ఏం చేస్తారు అన్ని ప్లే ఎక్కడైతే గూడ్స్ ఇంపోర్ట్ చేస్తున్నామో అవన్నీ ఇక్కడికి వచ్చి పెట్టి ఇక్కడ నుంచి రీడిస్ట్రిబ్యూట్ అనమాట సో ఇక్కడ ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్లో ఏం చేస్తామంటే ఇది వింజం పోర్ట్ ఇక్కడ నుంచి మిగిలిన దానికి గూడ్స్ ఎక్స్చేంజ్ ఏవైతే కార్గోస్ వస్తాయో పెద్ద పెద్ద షిప్స్ అవన్నీ కూడా యాక్చువల్గా ఎక్కడ ప్లేసెస్కి వెళ్ళాలో ఇక్కడ నుంచి రీడిస్ట్రిబ్యూట్ అవుతాయి అనమాట కొలంబో లేకపోతే డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ ఏదైనా సరే అక్కడ నుంచి రీడిస్ట్రిబ్యూట్ అవుతాయి రైట్ సో దాన్నే మనం ట్రాన్స్షిప్మెంట్ అని అంటాం ఇది మనకి వింగింగ్ పోర్ట్ ఏదైతే ఉందో అది ట్రాన్స్షిప్మెంట్ డీప్ వాటర్ అంటే డ్రాఫ్ట్ డెప్త్ అంటే పెద్ద పెద్ద షిప్స్ రావచ్చు యాక్చువల్గా చిన్న షిప్స్కి తక్కువ డెప్త్ ఆఫ్ వాటర్ ఉంటే సరిపోతుంది ఎందుకంటే అంత బరువు ఉండవు కాబట్టి బట్ పెద్ద పెద్ద షిప్స్ కావాలనుకోండి చాలా ఎక్కువ డెప్త్ అనేది కావాలి సో అందుకని ఇక్కడ ఉన్న వాటర్ అనేవి డీప్ వాటర్ పోర్ట్ అనమాట ఇది ఎక్కువ డ్రాఫ్ట్ అనేది ఎయిటీన్ మీటర్స్ డ్రాఫ్ట్ వరకు ఉంది అంటే డెప్త్ అప్ టు ఎయిటీన్ మీటర్స్ మనకి క్లియర్ గా వాటర్ అనేవి అవైలబుల్ ఉన్నాయన్నమాట రైట్ సో ఇది వచ్చేసరికి మనకి ఆదాని పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అలాంగ్ విత్ ద సపోర్ట్ ఆఫ్ కేరళ గవర్నమెంట్ రైట్ సెస్ ప్రైవేట్ లిమిటెడ్ అంటే ఆదాని పోర్ట్ సెస్ అంటే స్పెషల్ ఎకనామిక్ జోన్ ఇది సపోర్టెడ్ బై ద కేరళ సో ఈ రెండు మనకి కలిపి ఈ పోర్ట్ అనేది కన్స్ట్రక్షన్ జరుగుతుంది అండ్ దిస్ ఈస్ ద ఇండియా ఫస్ట్ ఇంటర్నేషనల్ డీప్ వాటర్ ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్ కొన్ని పోర్ట్స్ లో మనకి ఫైవ్ మీటర్స్ సిక్స్ మీటర్స్ సిక్స్ మీటర్స్ సెవెన్ మీటర్స్ ఎయిట్ మీటర్స్ డ్రాఫ్ట్ ఉంటుంది కానీ ఇక్కడ ఎయిటీన్ మీటర్స్ చాలా డెప్త్ వాటర్ ఉన్నాయి కాబట్టి పెద్ద పెద్ద కార్గోస్ కూడా ఇక్కడికి రావచ్చు అనమాట అండ్ దిస్ ఇస్ ద ఫస్ట్ ఇంటర్నేషనల్ డీప్ వాటర్ ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్ ఫైన్ ఇది వచ్చేసరికి మనకి ఎలాంటి బల్క్ కార్గో బ్రేక్ బల్క్ లేకపోతే అంటే డిఫరెంట్ డిఫరెంట్ చిన్న చిన్నగా డిస్ట్రిబ్యూట్ చేయొచ్చా అన్ని టైప్ ఆఫ్ కార్గోస్ ఇవి హ్యాండిల్ చేయగలదు రైట్ ఈ పోర్ట్ నెక్స్ట్ దిస్ ఈస్ స్ట్రాటజికలీ లొకేటెడ్ ఇన్ ద ఇంటర్నేషనల్ షిప్ షిప్పింగ్ రూట్ సో మనం మ్యాప్ చూసినట్టయితే ఇక్కడ అంతా కూడా ఇంటర్నేషనల్ షిప్పింగ్ లేన్స్ ఉన్నాయి అంటే చాలా సౌత్ చైనా సీ నుంచి ఇండియన్ ఓషన్ నుంచి సూయస్ కెనాల్ నుంచి మెటీరియల్స్ అండ్ దెన్ అట్లాంటిక్ ఓషన్ సో ఇలా అంతా కూడా ఇది చాలా దగ్గరగా మనకి ఇంటర్నేషనల్ షిప్పింగ్ లేన్కి దగ్గరలో ఉంది రైట్ సో అది కూడా ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ మనం ఈ పోర్ట్ ని డెవలప్ చేయడానికి కోసం ఫైన్ సో జస్ట్ టెన్ ఆర్టికల్ మైల్స్ అంటే వన్ నాటికల్ మైల్స్ అప్రాక్సిమేట్లీ వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్ సో యూ కెన్ మల్టిప్లై ఇట్ సో టెన్ దగ్గర దగ్గరగా సిక్స్టీన్ టు ఎయిటీన్ కిలోమీటర్స్ దగ్గరలోనే మనకి ఇంటర్నేషనల్ షిప్పింగ్ లేని ఉంది ఈ పోర్ట్ కి సో దట్స్ వై ఇట్ హ వెరీ హై బెనిఫిట్ అండ్ ద పోర్ట్ హాస్ మినిమల్ లిటోరల్ డ్రిఫ్ట్ అంటే వచ్చే వాటర్ గానీ ఏవైతే ఉన్నాయో ఆ కోస్ట్ లో ఇక్కడ మినిమల్ ఎఫెక్ట్ ఉంది సో అందుకనే మనకి స్టేబుల్ కండిషన్స్ అనేది ఎనేబుల్ చేస్తుంది డ్రాఫ్ట్ ఇట్ కెన్ గో అప్ టు ట్వంటీ మీటర్ ట్వంటీ మీటర్స్ ఆల్సో ఆన్ అండ్ యావరేజ్ ఎయిటీన్ ఉంది కానీ ట్వంటీ మీటర్స్ వరకు కూడా హ్యాండిల్ చేయగలదు డెప్త్ ఫైన్ సో దిస్ ఈస్ అబౌట్ ద వింగ్ పోర్ట్ నెక్స్ట్ వన్ అ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ సో ఆగస్ట్ సెవెంత్ మనం నేషనల్ హ్యాండ్లూమ్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం అంటే ఇది టెన్త్ నేషనల్ హ్యాండ్లూమ్ డే మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఫస్ట్ టైం టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ఇది లాంచ్ చేశారు నేషనల్ హ్యాండ్లూమ్ డే ఎవ్రీ ఇయర్ ఆగస్ట్ సెవెంత్ మనం నేషనల్ హ్యాండ్లూమ్ డే సెలబ్రేట్ చేసుకుంటామని డిసైడ్ చేసింది ఇంప్లిమెంట్ చేసింది ఫస్ట్ నేషనల్ హ్యాండ్లూమ్ డే టూ థౌజండ్ ఫిఫ్టీన్ సో ఇప్పటికి మనం నైన్ కంప్లీట్ చేసుకొని ఇది టెన్త్ నేషనల్ హ్యాండ్లూమ్ డే మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం రైట్ సో ఇది వచ్చేసరికి ద ఆబ్జెక్టివ్ ఎందుకు సెలబ్రేట్ చేసుకున్నాం అంటే టు హానర్ ద వీవర్స్ రైట్ సో ఎవరైతే కంట్రిబ్యూట్ చేస్తున్నారో మనకి క్లాతింగ్ వెరీ బేసిక్ రైట్ సో క్లాతింగ్ హౌసింగ్ అండ్ ఫుడ్ ఆర్ ద త్రీ బేసిక్ రైట్ సో దీంట్లో మనకి వాళ్ళ కంట్రిబ్యూట్ చేసే వాళ్ళని రికగ్నైజ్ చేసుకోవడం కోసం మనం ఆగస్ట్ సెవెంత్ నేషనల్ హ్యాండ్లూమ్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం అయితే ఆగస్ట్ సెవెంతే ఎందుకు ఎయిట్ చేసుకోవచ్చు నైన్త్ చేసుకోవచ్చు లేదా సెప్టెంబర్ అక్టోబర్లో చేసుకోవచ్చు ఎందుకంటే మనకి హిస్టరీ పరంగా మోడర్న్ హిస్టరీలోకి వెళ్తే స్వదేశీ మూమెంట్ రైట్ సో మన గూడ్స్ మాత్రమే మనం యూజ్ చేయాలని అప్పట్లో స్వదేశీ మూమెంట్ లాంచ్ చేసాం ఆ లాంచ్ చేసిన డేట్ ఆగస్ట్ సెవెంత్ నైన్టీన్ నాట్ ఫైవ్ సో ఆ పర్టికులర్ సిగ్నిఫికెన్స్ ఉండడం వల్ల మనం ఆగస్ట్ సెవెంత్ న మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం రైట్ ద ఫస్ట్ నేషనల్ హ్యాండ్లూమ్ డే ఆల్రెడీ డిస్కస్ చేసాం టూ థౌజండ్ ఫిఫ్ ఫిఫ్టీన్ ఆగస్ట్ సెవెంత్ న ఫస్ట్ నేషనల్ హ్యాండ్లూమ్ డే మనం సెలబ్రేట్ చేసుకున్నాం ఈ ఇయర్ థీమ్ వచ్చేసరికి ఇంటిగ్రేషన్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ సో ఇది మనకి థీమ్ ఆఫ్ దిస్ ఇయర్ నేషనల్ హ్యాండ్లూమ్ డే ఫైన్ ఇది కూడా ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ బి రిమెంబర్డ్ అయితే హ్యాండ్లూమ్స్ గురించి కొంత డేటా కూడా ఉంది అది కూడా మనం క్విక్ గా చూద్దాం ఇంపార్టెంట్ ఎగ్జామ్స్ కి రూరల్ ఇండియాస్ సెకండ్ లార్జెస్ట్ జాబ్ ప్రొవైడర్ అంటే అగ్రికల్చర్ వెరీ వెరీ పాపులర్ వన్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇన్ రూరల్ ఏరియా ఇన్ అగ్రికల్చర్ అయితే ఈ హ్యాండ్లూమ్ అనేది సెకండ్ లార్జెస్ట్ జాబ్ క్రియేటర్ ఇన్ ద రూరల్ ఏరియాస్ నెక్స్ట్ జీడిపికి టూ పర్సెంట్ కాంట్రిబ్యూట్ చేస్తుంది టూ పర్సెంట్ ఆఫ్ టోటల్ ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో మనకి సో సారీ కంట్రిబ్యూటింగ్ ఫర్ జీడిపి పర్సెంట్ టోటల్ జీడీపీకి మనకి టూ పర్సెంట్ కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి హ్యాండ్లూమ్స్ అలాగే ఎక్స్పోర్ట్స్కి లెవెన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ అంటే మన ఇండియా నుంచి చాలా ఎక్స్పోర్ట్స్ అనేవి వెళ్తున్నాయి సో జీడిపిలో టూ పర్సెంట్ ఎక్స్పోర్ట్స్లో లెవెన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ మనకి హ్యాండ్లూమ్స్ ద్వారానే టెక్స్టైల్ అలాగే హ్యాండ్లూమ్స్ ద్వారానే వెళ్తున్నాయి ఇంజిన్ ఆఫ్ శారీ డిప్లమసీ అండ్ ఖాదీ డిప్లమసీ అంటే ఇంటర్నేషనల్ రిలేషన్స్ కూడా పెంచుతుంది సాఫ్ట్ పవర్ రైట్ సో మన క్లాత్స్ ఫారిన్ కంట్రీస్ లో చాలా యూస్ చేయడం వల్ల పాపులారిటీ పెరిగి ఫ్రెండ్లీ కంట్రీస్ కూడా మనకు అవుతాయి అనమాట సో అది కూడా మనకి ప్రమోట్ చేసింది మేజర్ ఎక్స్పోర్ట్ సెంటర్స్ ఇండియా నుంచి మేజర్ గా టెక్స్టైల్ అలాగే హ్యాండ్లూమ్ ఎక్స్పోర్ట్ సెంటర్స్ ఏమంటే కరూర్ పానీపట్ వారణాసి అండ్ కన్నూర్ రైట్ ఇన్ కేరళ వారణాసి ఇస్ ఇన్ ఉత్తరప్రదేశ్ రైట్ పానిపట్ హర్యానా ఫైన్ మేజర్ ఇంపోర్టర్స్ వచ్చేసరికి మన ఇండియా గూడ్స్ ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళు యూఎస్ యూకే జర్మనీ ఇటలీ ఫ్రాన్స్ జపాన్ సౌదీ అరేబియా నెదర్లాండ్స్ సో ఈ టూ గుర్తుపెట్టుకోండి టాప్ టూ ఇట్ విల్ బి సఫిషియంట్ అండ్ ఇండియా ఇస్ ద సెకండ్ లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ ఆఫ్ హ్యాండ్లూమ్ చైనా తర్వాత ఇండియా సెకండ్ లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ ఆఫ్ హ్యాండ్లూమ్ ఫైన్ సో దిస్ ఈస్ అబౌట్ ద నేషనల్ హ్యాండ్లూమ్ డే నెక్స్ట్ వన్ జియోథర్మల్ పవర్ ఎందుకు ఇది డిస్కస్ చేస్తున్నామంటే రీసెంట్గా పిఐబిలో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మనకి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో మన ఇండియాలో జియోథర్మల్ పవర్ అనేది అప్రాక్సిమేట్లీ టెన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ మెగా మనం ప్రొడ్యూస్ చేయగలం కెపాసిటీ ఉంది బట్ మనం చాలా తక్కువ ప్రొడ్యూస్ చేస్తున్నాం ఇప్పుడు మన కెపాసిటీ వచ్చేసరికి టెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ మెగా ఆఫ్ కెపాసిటీ మన దగ్గర ఇది ప్రొడ్యూస్ చేయడానికి ఉందన్నమాట రైట్ సో ఇది మనకి క్లియర్ గా గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది వెరీ ఇంపార్టెంట్ ఈ ఫ్యాక్ట్ గుర్తుపెట్టుకోవాలి రైట్ ఎవరైతే గ్రూప్ టూ అది స్టేట్ పిఎస్సి లేదా ఆర్ఆర్బి కానీ ఎస్ఎస్సి కానీ ఈ ఫ్యాక్ట్ అనేది అడుగుతారు మన పొటెన్షియల్ టోటల్ టెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ మెగా అయితే జియో థర్మల్ పవర్ అంటే ఏంటి మన ఎర్త్ లోపల ఇంటీరియర్ చూసినట్టయితే మీరు సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నిల్చున్నాను అనుకోండి ఎర్త్ ఇంటీరియర్ కింద చాలా హీట్ అనేది ఉంటుంది ఎందుకంటే రేడియో యాక్టివిటీకే చాలా మిన్ మెట్ ఐ మీన్ మనకి దీన్ని ఏమంటారు కెమికల్ ఎలిమెంట్స్ అనేవి ఉంటాయి రైట్ సో అవన్నీ కూడా స్టేబుల్గా ఉండవు ఎప్పుడైతే ఆటమ్స్ అనేవి రీడిస్ట్రిబ్యూట్ అవుతాయో లేకపోతే బర్స్ట్ అవుతాయో రేడియో యాక్టివ్ డికే అనేది జరుగుతుంది అనమాట ఎందుకంటే స్టేబుల్గా ఉండవు అన్నీ ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ అనేవి అన్స్టేబుల్గా ఉంటాయి సో అవి స్టేబుల్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాయి ఆ ప్రాసెస్లో మనకి రేడియో యాక్టివ్ డికే జరుగుతుంది హీట్ అనేది జనరేట్ అవుతుంది సో ఆ హీట్ ద్వారా మనం క్యాప్చర్ చేసి టర్బైన్స్లోకి పంపిస్తే ఎలక్ట్రిసిటీ అనేది మనం జనరేట్ చేయొచ్చు సో దాన్ని మనం జియోథర్మల్ పవర్ అంటాం ఫైన్ సో అది మనకి టెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ మెగా వాట్స్ కెపాసిటీ ఇండియాలోనే మనకు ఉంది రైట్ సో దిస్ ఈస్ ద డెఫినేషన్ అబౌట్ ద జియోథర్మల్ ఎనర్జీ కాన్సెప్ట్ తెలుసుకొని ఉండాలి మీరు బై హార్ట్ చేస్తూ ఉన్నారంటే మీరు ఎగ్జామ్లో మీరు గుర్తుపెట్టుకోలేరు అన్ని డంప్ ఉంటే మనకి చాలా ఆప్షన్స్ చూస్తాం అన్ని ఎక్కడో చూసినట్టు ఉంటుంది సో అందుకని కాన్సెప్చువల్ పరంగా మీరు అర్థం చేసుకొని చదివితే మీకు ఈజీగా అర్థమవుతుంది అన్నమాట అనమాట సో దిస్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ జియో ఎనర్జీ అయితే ఇండియాలో ఇక్కడ ఏ ఏ ప్రదేశాల్లో ఈ జియోథర్మల్ ఎనర్జీ ఉంది అది కూడా మనకి ఇంపార్టెంట్ సో ఇక్కడ చూడొచ్చు వెస్టర్న్ కోస్ట్ మహారాష్ట్ర అలాగే గుజరాత్ రైట్ దెన్ సెంట్రల్ ఇండియా ఈ సౌదర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా ఐ వెల్ కమ్ బ్యాక్ టు దట్ ఎందుకంటే మనకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆంధ్ర తెలంగాణలో ఉండేటివి మనం ఇంకొంచెం డీటెయిల్గా తెలుసుకుందాం తర్వాత ఇక్కడ పుగా అండ్ మణికరణ్ దెన్ సోహానా రైట్ ఇంకా నార్త్ ఈస్ట్లో కూడా మనకు ఉంది ఆంధ్ర తెలంగాణ వచ్చేసరికి మనకి బుగ్గ ఇన్ తెలంగాణ రైట్ సో బుగ్గా అనే రీజన్ తెలంగాణలో మనకి జియో థర్మల్ పవర్కి ఫేమస్ అలాగే బుటియా గూడెం బుట్టాయ గూడెం అంటాం సో ఇక్కడ వే నేమ్ అనేది బుటాయ గూడెం ఆర్ సంథింగ్ ఎల్స్ ఉంది ఓకే ఫైన్ బుట్టాయ గూడెం బుట్టాయ గూడెం ఇన్ ఆంధ్రప్రదేశ్ సో ఈ టూ ప్లేస్ బుట్టాయ గూడెం ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ బుగ్గా ఇన్ తెలంగాణ ఈ రెండు కూడా మనకి జియో థర్మల్ ఎనర్జీకి పాపులర్ రీజన్స్ మిగిలినవి కూడా గుర్తుపెట్టుకోవాలి ఏ స్టేట్స్ అని సో ఇక్కడ అంతా కూడా ఎక్కడ లేదు రైట్ సో ఏ ఏరియాస్ అయితే ఉన్నాయో అవి మాత్రం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది ఫైన్ సో దట్ ఈస్ అబౌట్ ద జియో థర్మల్ ఎనర్జీ నెక్స్ట్ ఆర్టికల్ కొత్తగా లాంచ్ చేశారు మనకి భారతీయ బీజ్ సహకారీ సమితి లిమిటెడ్ ఫైన్ సో బీజ్ అంటే సీడ్ సహకారి అంటే కోఆపరేషన్ రైట్ సో కంటెక్స్ ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ మనకి బీబీఎస్ఎస్ఎల్ భారతీయ బీజ్ సంస్కారి సహకారి సమితి లిమిటెడ్ అనే ఆర్గనైజేషన్ ని సపరేట్ గా లాంచ్ చేశారు అండర్ మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ టూ థౌజండ్ టూ సో ఇది స్టాటరీ బ్యాంక్ ఆర్ స్టాటరీ ఆర్గనైజేషన్ గా లాంచ్ చేశారు రైట్ సో బీబీ బీబీ డబుల్ఎస్ఎల్ అనేది మల్టీ కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ కింద లాంచ్ చేశారు వెరీ ఇంపార్టెంట్ టు రైట్ నౌ ఇక్కడ ఒక ఏదైనా కంపెనీ లాంచ్ చేసినప్పుడు కొన్ని షేర్స్ ఉంటాయి కొన్ని ఇన్వెస్ట్మెంట్ చేయాలి అలాగే వేరే వాళ్ళ కొనడానికి షేర్స్ కూడా మార్కెట్ లో పం పెట్టచ్చు రైట్ షేర్ మార్కెట్ లో సో ఇది ఎస్టాబ్లిష్ చేసింది వచ్చేసరికి ప్రమోటెడ్ బై ఫైవ్ ఆర్గనైజేషన్ దీన్ని ప్రమోట్ చేస్తున్నాయి ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజే ఫెర్టిలైజర్ కోఆపరేటివ్ లిమిటెడ్ క్రిషక్ భారతీయ కోఆపరేటివ్ దెన్ నఫెడ్ నేషనల్ అగ్రికల్చర్ ఫెడరేషన్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ నఫెడ్ తర్వాత నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు అండ్ నేషనల్ కోఆపరేటివ్ నేషనల్ కౌన్సిల్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ కోఆపరేటివ్ సో ఈ ఫైవ్ ఆర్గనైజేషన్స్ ఒక్కొక్కటి ఫిఫ్టీ క్రోర్స్ వేసుకొని ఫిఫ్టీ 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 ఫైవ్ ఆర్గనైజేషన్ టూ ఫిఫ్టీ క్రోర్ మనకి క్యాపిటల్ అనేది ఈ పర్టికులర్ ఆర్గనైజేషన్ ఇచ్చారు దాని ఆబ్జెక్టివ్ ఏంటి యూ మే ఆస్ దిస్ క్వశ్చన్ సార్ అసలు అది ఎందుకు లాంచ్ చేశారంటే అంటే వి విల్ సిట్ డోంట్ వరీ రైట్ సో ఇది వచ్చేసరికి ఫ్యాక్స్ ఇవి తెలుసుకోని ఉండాలి ఫైవ్ ఆర్గనైజేషన్ టుగెదర్ మనకి ఎస్టాబ్లిష్ చేశారు అలాగే షేర్ క్యాపిటల్ మటుకు మాక్సిమం ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ అది ఇనిషియల్ క్యాపిటల్ వచ్చేసి టూ ఫిఫ్టీ క్రోర్ ఎవరిని ఇన్వెస్ట్ చేయాలన్నా లేదా స్టాక్ మార్కెట్స్లోకి షేర్స్ ఇవ్వాలన్నా అప్ టు ఫైవ్ హండ్రెడ్ క్రోర్ మాత్రమే దాన్ని ఎక్స్టెండ్ చేయొచ్చు రైట్ అయితే ఇది ఎందుకు లాంచ్ చేశారు ఇప్పటి వరకు మనకి ఎగ్జిస్టింగ్ కండిషన్ సిచ్యువేషన్ చూసినట్టయితే ఫార్మర్స్ యూజ్ చేసిన సీడ్సే మళ్ళీ నెక్స్ట్ సైకిల్ కూడా యూజ్ చేస్తుంటారు అయితే వాటి వల్ల క్వాలిటీ అనేది తగ్గిపోతుంది రైట్ సో వాటి వల్ల మనకి అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ తగ్గుతుంది క్వాలిటీ ఆఫ్ ప్రొడక్ట్స్ కూడా గూడ్స్ కూడా తగ్గిపోతాయి సో అందుకని ప్రతి సీజన్లో న్యూ సీడ్స్ యూస్ చేస్తే ఎక్కువ ప్రొడక్టివిటీ అనేది వస్తుంది రైట్ సో ఏవైతే సీడ్స్ ఆల్రెడీ వేసిన ఫార్మ్లోనే కొన్ని సీడ్స్ కలెక్ట్ చేసుకొని మనకి వేస్తున్నారు దాన్ని తగ్గించడానికి న్యూ సీడ్స్ అనేవి మనకి కావాలి సో దానికోసమే ఈ ఆర్గనైజేషన్ ని ఎస్టాబ్లిష్ చేశారు సో దీని డ్యూటీస్ ఏంటంటే ప్రొడక్షన్ ప్రొక్యూర్మెంట్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ క్వాలిటీ సీడ్స్ సో అందరూ ఫార్మర్స్ కి క్వాలిటీ సీడ్స్ ఇవ్వడం అనేది బేసిక్ ఇంపార్టెంట్ క్రైటీరియా ప్రైమరీ యాక్టివిటీ నెక్స్ట్ ప్రమోషన్ ప్రిజర్వేషన్ ఆఫ్ ఇండజీనస్ నాచురల్ సీడ్స్ సో మన ఇండియాలో ప్రొడ్యూస్ అయిన నాచురల్ సీడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రొటెక్ట్ చేయడానికి వాటిని ప్రమోట్ చేయడానికి ఇది సెకండ్ యాక్టివిటీ దెన్ ఇంక్రీజ్ సీడ్ రీప్లేస్మెంట్ సీడ్ రీప్లేస్మెంట్ అంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఇది అగ్రికల్చర్ ఫీల్డ్ అనుకోండి ఇందులో ఎంత మనకి కొత్త సీడ్స్ తో కల్టివేట్ చేస్తున్నారు హండ్రెడ్ ఏకర్స్ ఉంది అనుకోండి అందులో ఎన్ని ఏకర్స్ టెన్ ఏకర్స్ న్యూ సీడ్స్ యూస్ చేస్తున్నారు సో టెన్ బై హండ్రెడ్ రైట్ సో ఇది మనకి జీరో పాయింట్ వన్ మాత్రమే సీడ్ రీప్లేస్మెంట్ రేషియో సో మన రేషియో ఎంత ఉండాలి అంటే వన్ ఉండాలి అంటే అన్ని ఫీల్డ్స్ కూడా కొత్త యూస్ చేస్తే దానికి క్వాలిటీ అనేది ఉంటుంది సో సీడ్ రీప్లేస్మెంట్ అంటే ద పర్సెంటేజ్ ఆఫ్ ఏరియా దట్ వీఆర్ కల్టివేటెడ్ విత్ ద న్యూ సీడ్స్ దీన్ని ఇంక్రీజ్ చేయడానికి ఎయిమ్ ద థర్డ్ యాక్టివిటీ దెన్ సర్టిఫైడ్ సీడ్స్ ఏవైతే సీడ్స్ సర్టిఫై చేసి ఉంటాయో పర్టికులర్ ఆర్గనైజేషన్ విత్ క్వాలిటీ రైట్ వాటిని మనం యూస్ చేయాలని ఇంకొక ఎయిమ్ పెట్టుకున్నాం సో దిస్ ఆర్ ఆల్ ద సమ్ ఆఫ్ ద యాక్టివిటీ సో ఈ ఆర్గనైజేషన్ ఎందుకు లాంచ్ చేశారంటే బేసిక్గా కొత్త సీట్స్ క్వాలిటీ సీట్స్ అలాగే మనకి సీట్ రీప్లేస్మెంట్ రేట్ ఇవన్నీ పెంచడానికి ఆర్గనైజేషన్ అనేది లాంచ్ చేశారు రైట్ సో దట్ ఈస్ అబౌట్ ద భారతీయ బీజ్ సహకారి కోఆపరేటివ్ లిమిటెడ్ నెక్స్ట్ ఆర్టికల్ ముంబై అహ్మదాబాద్ స్పీడ్ హై స్పీడ్ రైల్ ప్రాజెక్ట్ సో ఇది రీసెంట్గా ఎందుకు వచ్చిందంటే సేమ్ అగైన్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో మనకి గవర్నమెంట్ ఏం చెప్పిందంటే ఇప్పటి వరకు థర్టీన్ థర్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ హెక్టార్స్ ఆఫ్ ల్యాండ్ అనేది ఈ పర్టికులర్ ముంబై అహ్మదాబాద్ హై స్పీడ్ రైల్ కోసం మనకి ఇవ్వడం జరిగింది సో దానికోసమే ఈ ఆర్టికల్ అనేది మనం డిస్కస్ చేస్తున్నాం రైట్ సో లెట్స్ గో డీటెయిల్స్ అబౌట్ ఇట్ అబౌట్ ముంబై అహ్మదాబాద్ హై స్పీడ్ రైల్ రైల్ ప్రాజెక్ట్ సో ఇది వచ్చేసరికి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే ఇప్పటి వరకు మనకున్న ట్రైన్స్ అనేవి చాలా నార్మల్ స్పీడ్లో ఉంటాయి సో మీ అందరికీ తెలుసు మనకు ఒక టైం చెప్తే త్రీ ఫోర్ అవర్స్ డిలే కూడా ఉంటుంది రైట్ అండ్ ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం సో ఆన్ అండ్ యావరేజ్ సిక్స్టీ అవర్స్ పర్ అవర్ మాత్రమే మనకి స్పీడ్ వెళ్తుంటుంది అయితే హై తొందరగా వెళ్ళాలంటే ఇట్ ఈస్ క్రాఫ్ట్స్ ఆర్ ఏరోప్లెయిన్స్ కానీ అవి చాలా కాస్ట్ ఉన్నాయి అండ్ లాంగ్ టర్మ్లో ఇది కాస్ట్ తగ్గే ఛాన్స్ అనేది చాలా తక్కువ ఉంది కానీ హై స్పీడ్ ట్రైన్ని మనం ఫస్ట్ కాస్ట్ ఉన్న దాన్ని ఓవరాల్ మెయింటెనెన్స్ కొంత న్యూ టెక్నాలజీ అప్గ్రేడేషన్ వల్ల కాస్ట్ అనేది తగ్గించవచ్చు సో దానికోసమే మనకి హై స్పీడ్ ట్రైన్ అనేది ఇండియా జపాన్తో కలిపి సో ఏ ఆర్ ఏ కంట్రీ మనకి సపోర్ట్ చేస్తుంది అంటే జపాన్ ఎక్కడి నుంచి కనెక్షన్ ముంబై నుంచి సబర్మతి వరకు జస్ట్ నాట్ అహ్మదాబాద్ బట్ మొత్తం ట్వెల్వ్ స్టేషన్స్ ద్వారా మనకు వెళ్తుంది ట్వెల్వ్ స్టేషన్స్ గుర్తుపెట్టుకోవాలి ఫోర్ వచ్చేసరికి మనకి మహారాష్ట్రలో ఉన్నాయి ఫోర్ వచ్చేసరికి మహారాష్ట్ర అండ్ ఎయిట్ వచ్చేసరికి మనకి గుజరాత్ సో టోటల్ ట్వెల్వ్ స్టేషన్స్ ఉన్నాయి అందులో మనకి ఫోర్ వచ్చేసి మహారాష్ట్ర అండ్ ఎయిట్ వచ్చేసరికి మనకి గుజరాత్ ఫైన్ ఇది మెయిన్ ఏంటంటే ఎందుకని హై స్పీడ్ ట్రైన్ కనెక్ట్ చేయాలనుకుంటున్నాం అంటే ముంబై ఈజ్ ఎ ఫినాన్షియల్ క్యాపిటల్ అహ్మదాబాద్ ఈజ్ ఎ ఇండస్ట్రియల్ హబ్ సో ఈ రెండింటినీ కూడా మనకి క్లబ్ చేసి ఫాస్ట్ ఒక టెస్టింగ్ లాగా అంటే నెక్స్ట్ ఇండియా మొత్తం కూడా హై స్పీడ్ ట్రైన్ రావచ్చు మేబీ హండ్రెడ్ ఇయర్స్ ఫిఫ్టీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ ఎప్పుడైనా జరగవచ్చు కానీ ఇది ఒక టెస్టింగ్ ద్వారా టెస్టింగ్ చేసేలాగా అంటే మనకు తెలియాలి అది ఎలా వర్క్ అవుతుందో సో దానికోసమని ఈ టూ ఇండస్ట్రియల్ హబ్స్ని మనకు కనెక్ట్ చేస్తున్నారు రైట్ సో ఇది టోటల్ లెంత్ వచ్చేసరికి ఫైవ్ నాట్ ఎయిట్ కిలోమీటర్స్ పాసింగ్ త్రూ టోల్ స్టేషన్స్ ఇది కూడా మనకి ఇంపార్టెంట్ ఫైవ్ నాట్ ఎయిట్ కిలోమీటర్స్ టోటల్ లెంత్ రైట్ ఇది వచ్చేసరికి మనకి ఇప్పుడు అప్రాక్సిమేట్లీ ఆ ఫైవ్ నాట్ ఎయిట్ కిలోమీటర్స్ కవర్ చేయడానికి మోర్ దాన్ టెన్ అవర్స్ అనేది పడుతుంది ముంబై నుంచి అహ్మదాబాద్ వెళ్ళడానికి మోర్ దాన్ టెన్ టు ట్వల్వ్ అవర్స్ కూడా మనకి పడుతుంది ఎందుకంటే కాస్త వెస్ట్రన్ ఘాట్స్ కూడా ఉంటాయి కాబట్టి అది స్లో ప్రాసెస్ అనేది అవుతుంది ఈ హై స్పీడ్ ట్రైన్ ద్వారా మనకి జస్ట్ ఇన్ త్రీ అవర్స్ అంటే టూ అవర్ ఫిఫ్టీ ఎయిట్ మినిట్స్లో మనకి మొత్తం అన్ని స్టేషన్స్ కూడా రీచ్ ఫైనల్ స్టేషన్కి రీచ్ అవ్వచ్చు సో సబర్మతి నుంచి ముంబై కానీ ముంబై నుంచి సబర్మతి కానీ విత్ ఇన్ త్రీ అవర్స్లోనే మనం ఇది రీచ్ అవ్వచ్చు రైట్ సో దీని టోటల్ కాస్ట్ వచ్చేసరికి వన్ ల్యాక్ ఎయిట్ థౌసండ్ క్రోర్ ద టోటల్ బడ్జెట్ మనకి దీనికి కలెక్టేట్ చేసింది వన్ ల్యాక్ ఎయిట్ థౌసండ్ క్రోర్ ఇది పాస్ అయ్యే స్టేట్స్ వచ్చేసరికి గుజరాత్ మహారాష్ట్ర అండ్ నగర్ హవేలీ యూనియన్ టెరిటరీ రైట్ సో ఈ త్రీ టూ స్టేట్స్ అలాగే వన్ యూనియన్ టెరిటరీ నుంచి ఇది పాస్ అవుతుంది రైట్ ఫైనలీ ద ప్రాజెక్ట్ యూటిలైజ్ జపనీస్ షిన్కెన్సన్ టెక్నాలజీ సో మనం వేసే ట్రాక్స్ కాదు ఇక్కడ షిన్కెన్సన్ టెక్నాలజీ మనం జపనీస్ నుంచి తీసుకొని ఇది ఇన్వెస్ట్ చేస్తున్నాం రైట్ ఇక్కడ కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది ఫైన్ సో ఇది మనకి లాంచ్ చేసింది వచ్చేసరికి భూమి పూజ ఎప్పుడు చేశారంటే సెప్టెంబర్ ఫోర్టీన్ టూ థౌసండ్ సెవెంటీన్ పెట్టుకున్న టార్గెట్ ఏంటి ఆగస్ట్ ఫిఫ్టీన్ టూ థౌసండ్ ట్వంటీ టూ కల్లా లాంచ్ చేస్తా అని చెప్పుకున్నారు కానీ అది అవ్వలేదు ఇంకా కూడా ల్యాండ్ పూలింగ్ లోనే ఉన్నాం అనమాట రైట్ సో ఇట్ మే టేక్ లాట్ ఆఫ్ టైం బట్ యా మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చదవాల్సిందే రైట్ సో దీని మాక్సిమం స్పీడ్ వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ కిలోమీటర్స్ పర్ అవర్ రీచ్ అవ్వగలదు ఇప్పుడు మనం వెళ్ళే ట్రైన్ స్పీడ్ అంతా ఫిఫ్టీ సిక్స్టీ కిలోమీటర్స్ ఆన్ అండ్ యావరేజ్ ఇది త్రీ ఫిఫ్టీ వరకు వెళ్ళొచ్చు బట్ ట్రైన్ డిజైన్ డిజైన్ స్పీడ్ అనమాట ఇది త్రీ ఫిఫ్టీ వరకు అది వెళ్ళొచ్చు కానీ ట్రైన్ మటుకు త్రీ ట్వంటీ కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్లో మనకి వెళ్తుంది అనమాట ఫైన్ సో దిస్ ఇస్ దిస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఫీచర్ దీని టోటల్ కెపాసిటీ వచ్చేసరికి ఫస్ట్ లాంచ్ చేసేటప్పటికి సెవెన్ ఫిఫ్టీ ప్యాసింజర్స్ ఒక్కసారిగా వెళ్ళొచ్చు అయితే ఫ్యూచర్లో ట్వెల్వ్ ఫిఫ్టీ వరకు కూడా మనకి వెళ్ళొచ్చని గవర్నమెంట్ చెప్పింది ఫైన్ సో ఇవన్నీ కూడా మనకి దీని ఫీచర్స్ సో ఆల్రెడీ మనం ఇవన్నీ కూడా ఇక్కడ డిస్కస్ చేసేసాం దీన్ని మనకి ఫండ్స్ కావాలి వన్ లాక్ ఎయిట్ థౌజండ్ క్రోర్స్ ఏవైతే ఉన్నాయో దీన్ని ఫండ్ చేయడానికి మనకి జపనీస్ బ్యాంక్ జపనీస్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ అనేది మనకి వెరీ చీప్ ఇంట్రెస్ట్తో తో లోన్ అనేది ఇస్తుంది సో టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ ఇంట్రెస్ట్ తోనే మనకి లోన్ ఇస్తుంది మనకి ఫిఫ్టీ ఇయర్స్ టైం ఇచ్చింది ఎప్పుడైతే ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచి ఫిఫ్టీ ఇయర్స్ లోపల మనం పే చేసేసేయాలన్నమాట రైట్ నెక్స్ట్ వచ్చేసరికి జపనీస్ గవర్నమెంట్ ఎయిటీ పర్సెంట్ ఫండ్ అనేది మనకి ఇస్తుంది మిగిలిన మనం పెట్టుకోవాలి రైట్ సో ఒక్క రూపాయి కూడా పెట్టుకోకుండా వాళ్ళు చేయలేరు కదా రైట్ సో ఎయిటీ పర్సెంట్ వాళ్ళు ఇస్తున్నారు ట్వంటీ పర్సెంట్ అయిన మీరు పెట్టుకోండి అని చెప్పింది ఫైన్ ఇక్కడ ట్రైన్ ట్రాక్స్ వచ్చేసరికి స్లాబ్ ట్రాక్ సిస్టమ్ యూజింగ్ హెచ్ఎస్ఆర్ టెక్నాలజీ సో ఏదైతే మనకి షిన్కెన్ టెక్నాలజీ ఉందో ఆ ట్రాక్స్ హెచ్ఎస్ఆర్ టెక్నాలజీ ద్వారా స్లాబ్ ట్రాక్ సిస్టమ్ ద్వారా గట్టిగా ఉండేలాగా మనకి ఇది ఇంప్లిమెంట్ చేయడం అనేది జరుగుతుంది రైట్ సో దిస్ ఈస్ అబౌట్ ద ముంబై అహ్మదాబాద్ హై స్పీడ్ ట్రైన్ ప్రాజెక్ట్ నెక్స్ట్ వన్ అ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ ట్రావెల్ అండ్ టూరిజం డెవలప్మెంట్ ఇండెక్స్ రిపోర్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఫైన్ సో రీసెంట్ గా మనకి లోక్సభలో సేమ్ ఇలాగే చెప్తూ మనకి ట్రావెల్ ఇండెక్స్ లో మన ఇండియా అనేది ఇంప్రూవ్ చేసుకున్నాం సో థర్టీ నైన్ ర్యాంక్ అనేది మనం ఇంప్రూవ్ చేసుకున్నాం పాస్ట్ ఇయర్స్ తో పోలిస్తే అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు రైట్ సో అందుకని ఈ ట్రావెల్ టూరిజం ఇండెక్స్ రిపోర్ట్ మనం క్లియర్ గా మన ఇండియా ర్యాంక్ ఎంత టాప్ ఏ ఉన్నాయి రైట్ ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి ఫైన్ సో ఇది ఇచ్చేసరికి ట్రావెల్ అండ్ టూరిజం డెవలప్మెంట్ ఇండెక్స్ మనకి ఇచ్చేది వచ్చేసరికి వరల్డ్ ఎకనామిక్ ఫారం వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్ లో అడుగుతారు వరల్డ్ ఎకనామిక్ ఫారం మనకి ట్రావెల్ అండ్ టూరిజం ఇండెక్స్ రిపోర్ట్ అనేది ఇస్తుంది రైట్ ఇది వచ్చేసరికి ర్యాంక్స్ కంట్రీస్ అంటే డిఫరెంట్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వరల్డ్ లో ఇవన్నీ కూడా ట్రావెల్ అలాగే టూరిజం ఎలా ప్రమోట్ చేస్తున్నాయి ఎలా సపోర్ట్ చేస్తున్నాయి పాలసీస్ ఎలా ఉన్నాయి ఇవన్నీ కూడా ఒక ర్యాంక్ ఇస్తుంది దాన్ని బట్టి టూరిస్ట్ కూడా ఆ కంట్రీస్ కి విజిట్ చేస్తారు అనమాట రైట్ సో దట్స్ వై ఇట్ అసెస్ వేరియస్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో కల్చరల్ రిసోర్సెస్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్రావెల్ అక్కడ ఉన్న ఎలిమెంట్స్ అన్ని ఇవన్నీ కన్సిడర్ చేసుకొని మనకి ర్యాంకింగ్ అనేది ఇస్తుంది సరే ఏంటి ఎలిమెంట్స్ అని మీరు అడగచ్చు సో ఇక్కడ మనకు ఉన్నాయి దేని బట్టి అసెస్ట్ చేస్తాయంటే ఫస్ట్ వన్ ఎనేబులింగ్ ఎన్విరాన్మెంట్ అంటే ఎంత ఈజీ ట్రావెల్కి టూరిజంకి ఎలాంటి ఎన్విరాన్మెంట్ ఉంది ఆ కంట్రీలో తర్వాత ట్రావెల్ అండ్ టూరిజం పాలసీ అండ్ ఎనేబులింగ్ కండిషన్స్ సో ఇక్కడ మనకి పాలసీ గవర్నమెంట్ పాలసీ ఎలా ఉందని ఇక్కడ ఏంటంటే ఎన్విరాన్మెంట్ అంటే ఓవరాల్ టెర్రిజం ఇలాంటివి ఏమైనా ఉంటే టూరిజం అనేది డెవలప్ అవ్వదు రైట్ సో ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది ఆ కంట్రీలో తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి పాలసీస్ గవర్నమెంట్ పాలసీస్ ఏమున్నాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీసెస్ సో ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది సర్వీసెస్ ఎలా ఉన్నాయి టూరిజం సర్వీసెస్ దెన్ ట్రావెల్ అండ్ టూరిజం రీసోర్సెస్ ఎలాంటి రీసోర్సెస్ ఉన్నాయి అక్కడ మేము ఐ మీన్ వచ్చే టూరిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సేఫ్గా వెళ్తున్నారా లేదా ప్రాపర్ రీసోర్సెస్ ఉన్నాయా లేదా తర్వాత సస్టైనబిలిటీ అంటే ఎన్విరాన్మెంటల్ కి ఫ్రెండ్లీగా ఉందా లేదా ఫ్యూచర్ జనరేషన్స్ ఇంపాక్ట్ చేయకుండా ఈ ప్రజెంట్ మనం ఎర్త్ రీసోర్సెస్ని యూస్ చేసుకుంటున్నారా లేదా సో ఈ ఏవైతే ఫైవ్ ఇండెక్స్ ఉన్నాయో ఫైవ్ ఎలిమెంట్స్ ఉన్నాయి ఇవన్నీ వీటి బట్టి మనకి సబ్ కాంపోనెంట్స్ ఉన్నాయి అవన్నీ మనకు అవసరం లేదు ఈ ఫైవ్ గుర్తుపెట్టుకోండి ఇవి సరిపోతుంది రైట్ సో దీన్ని బట్టి మనకి ర్యాంకింగ్ అనేది ఇస్తారు అయితే సో మేబీ ఇమేజ్ మీకు కనిపించుకోకపోవచ్చు ఎనీ నాట్ ఎన్ ఇష్యూ మనం చూద్దాం టాప్ ఏ ఉన్నాయని నేను ప్రొనౌన్స్ చేస్తాను వెరీ ఇంపార్టెంట్ వన్ అన్ని కంట్రీస్ గుర్తుపెట్టుకోని అవసరం లేదు డైరెక్ట్ రిపోర్ట్లోనే స్క్రీన్ షాట్ చేయడం జరిగింది టాప్ త్రీ కంట్రీస్ మీరు గుర్తుపెట్టుకోవాలి యుఎస్ఏ స్పెయిన్ అండ్ జపాన్ యుఎస్ఏ స్పెయిన్ అండ్ జపాన్ మనకి టాప్ త్రీ కంట్రీస్ ఈ పర్టికులర్ ఇండెక్స్ లో అండ్ మన ఇండియా ర్యాంక్ వచ్చేసరికి థర్టీ నైన్ సో ఇక్కడ ఎస్ సో ఇది మనకి ఇండియా థర్టీ నైన్ ర్యాంక్ లో ఉంది టోటల్ గా రైట్ స్కోర్ వచ్చేసరికి ఫోర్ పాయింట్ టూ ఫైవ్ ఇక్కడ యుఎస్ఏ స్కోర్ వచ్చేసరికి ఫైవ్ పాయింట్ టూ ఫోర్ సో టాప్ త్రీ కంట్రీస్ గుర్తుపెట్టుకోవాలి అలాగే ఇండియా ర్యాంక్ గుర్తు పెట్టుకోవాలి థర్టీ నైన్ తర్వాత బాటం త్రీ కూడా గుర్తుపెట్టుకోవాలి బాటం త్రీ వచ్చేసరికి మళ్ళీ లాస్ట్ వన్ దానిపైన సిరాలియాన్ ఇన్ ఆఫ్రికా దెన్ కెమెన్ సో ఈ త్రీ కంట్రీస్ కూడా మనకు ఆఫ్రికాలోనే ఉన్నాయి సో ఇవన్నీ కూడా టూరిస్ట్ ఫ్రెండ్లీ కాదు అని ఈ రిపోర్ట్ చెప్తుంది బట్ మొత్తం ర్యాంక్ చేసింది ఓన్లీ వన్ నైన్టీన్ కంట్రీసే మనకు మోర్ దెన్ టూ హండ్రెడ్ కంట్రీస్ ఉన్నా ఓన్లీ వన్ నైన్టీన్ కంట్రీస్కి మాత్రమే ర్యాంకింగ్ అనేది ఇవ్వడం జరిగింది ఫైన్ సో దిస్ ఇస్ అబౌట్ ఇంకా రీజన్ పరంగా వస్తే బెటర్ పెర్ఫార్మర్ వచ్చేసరికి మనకి యూరోప్ సో యూరోప్ అండ్ యూరేషియా మనకి ఫోర్ పాయింట్ టూ సిక్స్ ఆన్ అండ్ యావరేజ్ స్కోర్ అనేది ఉందనమాట సో ఇది బెస్ట్ టూరిజం ఎనేబిలింగ్ రీజన్ తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి మనకి నార్త్ అమెరికా అలాగే ఏషియా ఓకే ఏషియా పసిఫిక్ ఉంది ఇంకా బెటర్గా మన ఏషియా పసిఫిక్ రీజన్ ఫోర్ పాయింట్ వన్ వన్ ఎందుకంటే జపాన్ సౌత్ కొరియా ఇవన్నీ కూడా ఆస్ట్రేలియా ఇవన్నీ కూడా మంచి కంట్రీస్ టూరిజం డెవలప్ చేయడానికి సౌత్ ఈస్ట్ ఏషియా యాజ్ వెల్ సో సెకండ్ వచ్చేసరికి ఫోర్ పాయింట్ వన్ వన్ ఏషియా అండ్ సౌత్ ఈస్ట్ ఏషియా ఏషియా పసిఫిక్ రీజన్ అమెరికాస్ వచ్చేసరికి థర్డ్ పొజిషన్ లో ఉన్నారు అలాంగ్ విత్ మిడిల్ ఈస్ట్ అండ్ నార్త్ ఆఫ్రికా రైట్ సో నాట్ అన్ ఇష్యూ ఫస్ట్ ఏదైనా గుర్తుపెట్టుకోండి యూరోప్ తర్వాత ఏషియా పసిఫిక్ రీజియన్ నెక్స్ట్ సమ్ రైస్ ఎవరికైతే ఇమేజ్ కనిపించలేదో సో టాప్ టెన్ కంట్రీస్ ఇక్కడ ఉన్నాయి యుఎస్ఏ స్పెయిన్ జపాన్ ఫ్రాన్స్ ఆస్ట్రేలియా జర్మనీ యూకే చైనా ఇటలీ స్విట్జర్లాండ్ అండ్ ఇండియా ర్యాంక్ వచ్చేసరికి థర్టీ నైన్ ఇన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇది మనం టూ థౌజండ్ ట్వంటీ వన్లో లో ఫిఫ్టీ ఫోర్ ఉన్నాం సో మనం ఇంప్రూవ్ చేసుకోగలిగాం రైట్ సో దిస్ ఇస్ అబౌట్ ద ట్రావెల్ అండ్ టూరిజం డెవలప్మెంట్ ఇండెక్స్ యా నెక్స్ట్ ఆర్టికల్ మనకి ఎకో సెన్సిటివ్ జోన్స్ ఎకో సెన్సిటివ్ జోన్స్ రీసెంట్ గా కేరళ ల్యాండ్ స్లైడ్స్ మీరు చూశారు సో విచ్ ఇస్ పార్ట్ ఆఫ్ వెస్టర్న్ గార్డ్స్ సో దీనికోసం అని ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ మనకి వెస్ట్రన్ గార్డ్స్ ని ఎకో సెన్సిటివ్ జోన్ గా డిక్లేర్ చేస్తాము డ్రాఫ్ట్ అనమాట అంటే కంప్లీట్ డిక్లేర్ చేయకపోయినా ప్రపోజల్ అనేది ఇచ్చింది ఎప్పుడు జూలై టూ థౌసండ్ ట్వంటీ టూలో ఇచ్చారు బట్ ఇప్పటి వరకు దాన్ని ఫైనల్ డెసిషన్ అనేది చెప్పలేదు అనమాట దానికోసమని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సెంటర్ని అడగడం జరిగింది సో మీరు ఎప్పుడు వెస్టర్న్ గార్డ్స్ ని ఎక్కోవ సెన్సిటివ్ జోన్ గా డిక్లేర్ చేస్తారు అని మనకు అడిగింది అనమాట ఆఫ్టర్ కేరళ ల్యాండ్ స్లైడ్స్ ఫైన్ సో దానికోసమని ఈ కాన్సెప్ట్ అనేది మనం చూస్తున్నాం సో ఎక్కువ సెన్సిటివ్ జోన్స్ అంటే ఏవైతే రీజన్స్ అంటే జోగ్రఫికల్ రీజన్స్ ఉన్నాయో మన ఇండియాలో అవి ఎకలాజికల్ సెన్సిటివ్ అంటే ఏవైనా హ్యూమన్ యాక్టివిటీస్ ఇన్వాల్వ్ అయితే ఆ రీజన్ అంతా కూడా డిస్టర్బ్ అయిపోతుంది సో ఆ రీజన్స్ని మనం ఎక్కువ సెన్సిటివ్ జోన్స్ అంటాం దే ఆర్ ఫ్రెగైల్ ఏరియాస్ అంటే ఎనీ ఇంటర్వెన్షన్ ఆఫ్ హ్యూమన్స్ ఆర్ ఎనీ అదర్ యాక్టివిటీస్ సో అక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్ అంతా కూడా డిస్టర్బ్ అయిపోతుంది అనమాట స్పీసెస్ వెదర్ యానిమల్ ఆర్ బర్డ్స్ ఆర్ ప్లాంట్స్ ఇవన్నీ కూడా డిస్టర్బ్ అయిపోతాయి ఇవన్నీ కూడా మనం సెన్సిటివ్ జోన్స్ అని చెప్తాం అయితే ఎకో సెన్సిటివ్ జోన్ మనకి ఎక్కడ ఉంటాయంటే టెన్ కిలోమీటర్స్ రేడియస్ సరౌండింగ్ నేషనల్ పార్క్స్ ఆర్ బయోడైవర్సిటీ రీజన్స్ ఏవైతే మనకి వైల్డ్ లైఫ్ సాంఛురీస్ నేషనల్ పార్క్స్ ఉన్నాయో వాటికి చుట్టూ ఒక టెన్ కిలోమీటర్స్ రేడియస్లో దాన్ని ఎక్కోసెన్సిటివ్ జోన్ అని అంటాం రైట్ సో ఇదంతా కూడా సో ఇవంతా ఎందుకు డిక్లేర్ చేస్తామంటే ఇట్ యాక్ట్స్ యాజ్ ఎ బఫర్ జోన్ అంటే డైరెక్ట్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఈ జోన్ బఫర్ జోన్గా లేదనుకోండి హ్యూమన్ యాక్టివిటీస్ వల్ల సడన్గా ఈ నేషనల్ పార్క్ వైడ్ లైఫ్ సాంచరీస్ అన్ని కూడా డిస్టర్బ్ అయిపోతాయి సో ఒక బఫర్ జోన్ ఉందంటే మనకు ఒక వార్నింగ్ లాగా ఉంటుంది ఎనీ చేంజెస్ కెన్ బి రికగ్నైజ్డ్ సో దాన్ని బట్టి మనం టేక్ దాని కేర్ అనేది తీసుకుంటాం సో దే యాక్ట్ యాజ్ ఏ ట్రాన్సిషన్ జోన్స్ అయితే ఈ టెన్ కిలోమీటర్స్ అనేది రిజిడ్ కాదు వాళ్ళు పెంచుకోవచ్చు గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ అయినా సెంట్రల్ గవర్నమెంట్ అయినా పెంచుకోవచ్చు అయితే డెవలప్మెంటల్ యాక్టివిటీస్కి ఎఫెక్ట్ అవుతుంది రైట్ సో టెన్ కిలోమీటర్స్ అనేది జనరల్ కేస్ బట్ ఇట్ కెన్ బి మోర్ దెన్ దట్ ఆర్ ఇట్ కెన్ బి ఇట్ నాట్ బి లెస్ దాన్ దట్ రైట్ ఇట్ కెన్ బి మోర్ దాన్ దట్ ఫైన్ సో వీటిని మనం ఎకో సెన్సిటివ్ జోన్ అని పిలుస్తాం ఓకే ఇట్ ఇస్ దిస్ టెన్ కిలోమీటర్ రూల్ ఇస్ అ జనరల్ ప్రిన్సిపల్ ఇట్ కెన్ బి ఎక్స్టెండెడ్ రైట్ సో ఇట్ కెన్ వేరీ సో తక్ తక్కువ కూడా చేసుకోవచ్చు సో దీన్ని బట్టి మనకి ఏంటంటే ఇట్ కెన్ బి లెస్ బట్ ఇట్ కెన్ బి మోర్ యాజ్ వెల్ రైట్ మోర్ ఆర్ లెస్ అటు ఇటు మనకి టెన్ కిలోమీటర్స్ కన్నా ఉండొచ్చు అయితే తక్కువగానే చేస్తే క్రిటిజం వస్తుంది ఆపోజిషన్ కానీ లోకల్ కమ్యూనిటీస్ కానీ సో ఎఫెక్ట్ రావచ్చు కాబట్టి మోస్ట్లీ టెన్ కిలోమీటర్స్ లేదా దానికన్నా ఎక్కువ ఉంటుందన్నమాట ఫైన్ ఇది వచ్చేసరికి మనకి ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ కింద డిక్లేర్ చేయడం జరుగుతుంది సో ఈ పర్టికులర్ ఎకో సెన్సిటివ్ జోన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ కింద డిక్లేర్ చేస్తారు ఫైన్ అయితే డిక్లేర్ చేసేది ఈ యాక్ట్ కింద కానీ తీసుకొచ్చింది మటుకు నేషనల్ వైల్డ్ లైఫ్ యాక్షన్ ప్లాన్ అంటే ఇది జస్ట్ ఎగ్జిక్యూటివ్ ప్లాన్ ఒక జస్ట్ ప్లాన్ ఒక డాక్యుమెంట్ తీసుకొచ్చారు ఈ కాన్సెప్ట్ ఎకోసెన్సిటివ్ జోన్ కాన్సెప్ట్ అనేది ఈ పర్టికులర్ ప్లాన్ కింద తీసుకొచ్చారు కానీ ఇంప్లిమెంట్ చేసేది మటుకు స్టాట్యూటరీ రికగ్నేషన్ మటుకు ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ రైట్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ కింద ఇంప్లిమెంట్ చేస్తున్నాం నెక్స్ట్ డే సో ఇదంతా కూడా మనం డిక్లేర్ చేసేసాం మనం డిస్కస్ చేసుకున్నాం సో యాక్ట్ ఆస్ అ బఫర్ జోన్ అలాగే ఎన్విరాన్మెంట్ ప్రొటెక్ట్ చేయడానికి నేషనల్ పార్క్స్ వాటిల్ని ప్రొటెక్ట్ చేయడానికి సో డైలీ యాక్టివిటీస్ని హ్యాంపర్ చేయడానికి కాదు లోకల్ కమ్యూనిటీస్ వాళ్ళందరూ ఏవైనా చేసుకోవచ్చు అగ్రికల్చర్ యాక్టివిటీస్ లేదా యూనో లో స్మాల్ వుడ్ కలెక్షన్ ఇవన్నీ కూడా లోకల్ కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు యూస్ చేసుకోవచ్చు కానీ ఏ కమర్షియల్ యాక్టివిటీస్ కూడా ఆలోచించమన్నమాట వీటిల్లో ఫైన్ సో దిస్ ఇస్ అబౌట్ ద ఎకలాజికల్ సెన్సిటివ్ జోన్స్ వన్ మోర్ ఇప్పటివరకు మనకి సిక్స్ హండ్రెడ్ ఎకలాజికలీ సెన్సిటివ్ జోన్స్ అనేవి అక్రాస్ స్టేట్స్ డిక్లేర్ చేస్తున్నారు ఫైన్ సో దిస్ ఇస్ అబౌట్ ద ఎకలాజికల్ సెన్సిటివ్ జోన్స్ నెక్స్ట్ అబౌట్ వెస్టర్న్ ఘాట్స్ సో ఇదే కదా కంటెక్స్ట్ వెస్టర్న్ ఘాట్స్ కాబట్టి దాని గురించి కూడా మనం గా చూద్దాం వెస్టర్న్ ఘాట్స్ అనేది సిక్స్ స్టేట్స్ నుంచి పాస్ అవుతుంది సిక్స్ స్టేట్స్ రైట్ కేరళ కర్ణాటక గోవా మహారాష్ట్ర దెన్ గుజరాత్ సో టోటల్ ఫైవ్ ఆర్ తమిళనాడు యాజ్ వెల్ యా సో తమిళనాడు కేరళ దెన్ కర్ణాటక గోవా మహారాష్ట్ర అండ్ గుజరాత్ సో టోటల్ సిక్స్ స్టేట్స్ నుంచి పాస్ అవుతుంది ఇవి ఎలా ఫామ్ అయ్యాయి అంటే వెస్ట్రన్ గార్డ్స్ మనకి ఎర్త్ కిందంతా కూడా ప్లేట్స్ ప్లేట్స్గా ఉంటుంది జోగ్రఫీ మీరు చదివినట్ైతే మనకి ప్లేట్స్ ఎర్త్ ఇస్ నథింగ్ బట్ ద ప్లేట్స్ రైట్ అండర్ ద క్రస్ట్ సో ఈ ప్లేట్స్ అనేవి కూడా అరేబియన్ ప్లేట్ ఇదంతా అరేబియన్ ప్లేట్ ఇదంతా ఇండియన్ ప్లేట్ ఇవంతా కూడా ఇలా విరగడం వల్ల మనకి రెండు అప్లిఫ్ట్ ఇది ఇండియన్ ప్లేట్ ఇది అరేబియన్ ప్లేట్ ఇలా బ్రేక్ అవ్వడం వల్ల పైకి పుష్ అయ్యి మొత్తం అంతా కంటిన్యూస్ వెస్ట్రన్ గార్డ్స్ అనేవి ఫామ్ అయ్యాయి సిక్స్ స్టేట్స్ నుంచి వెళ్తుంది పాస్ అవుతుంది తపతి వ్యాలీ ఆర్ తాపీ వ్యాలీ నార్త్లో ఇక్కడ తాపీ వ్యాలీ రైట్ సో తాపీ వ్యాలీ నుంచి కింద వచ్చేసరికి మనకి కన్యాకుమారి ఈ రెండు మధ్య మనకి వెస్ట్రన్ ఘాట్స్ అనేది ఉంటుంది హైయెస్ట్ పీక్ వచ్చేసరికి అన్నయ్య మూడి వెస్ట్రన్ ఘాట్స్లో హైయెస్ట్ పీక్ వచ్చేసరికి అన్నయ్య మూడి ఫైన్ సో ఇవి మనకి వెస్టర్న్ ఘాట్స్ నెక్స్ట్ వన్ అబౌట్ ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ ఫర్ ప్రాస్పెరిటీ రీసెంట్ రీసెంట్గా ఇండియా మనకి ఈ పర్టికులర్ సబ్ కౌన్సిల్ ఏదైతే ఉందో సప్లై చైన్ కౌన్సిల్ ఏదైతే ఉందో అంటే ఈ ఐపీఎఫ్ అనేది బ్రాడర్ ఆర్గనైజేషన్ దీని కింద మళ్ళీ చాలా చాలా సబ్ బాడీస్ ఉంటాయి రైట్ సో అందులో ఒకటి సప్లై చైన్ సప్లై చైన్ కౌన్సిల్ రైట్ సో సప్లై చౌన్ కౌన్సిల్ అనేది దీంట్లో సబ్ బాడీ దీనికి మన ఇండియా వైస్ చైర్మన్ గా యాక్ట్ చేయబోతుంది రైట్ సో వైస్ చైర్ గా యాక్ట్ చేయబోతుంది అందుకని ఈ పర్టికులర్ ఆర్టికల్ అనేది చూ డిస్కస్ చేస్తున్నాం అయితే మనం అసలు ఈ ఐపీఈఎఫ్ అనేది ఏంటో చూడబోయే ముందు యూనిట్ నో వాట్ యాక్చువల్లీ ఇస్ అ సప్లై చైన్ సప్లై చైన్ అంటే ప్రొడ్యూస్ చేసే రా మెటీరియల్ నుంచి ఫైనల్ కన్జ్యూమర్ దగ్గరికి గూడ్ వెళ్ళేంత వరకు ఏవైతే యాక్టివిటీస్ ఉన్నాయో వాటిని అన్నింటినీ కనెక్ట్ చేసేదాన్ని సప్లై చైన్ అంటాం సో మీరు ఇక్కడ చూసినట్టయితే ఈ డయాగ్రామ్ లో ఫస్ట్ రా మెటీరియల్స్ కలెక్ట్ చేసుకుంటాం తర్వాత సప్లై చేస్తాం మ్యానుఫ్యాక్చర్ చేస్తాం డిస్ట్రిబ్యూట్ రీటైలర్ ఫైనలీ కన్జ్యూమర్ సో వీటిలన్నీ ఎకనామిక్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో వీటిలన్నింటినీ కలిపి మనం సప్లై చైన్ మెకానిజం ఆర్ సప్లై చైన్ సింపుల్గా అని అంటాం రైట్ అయితే కోవిడ్ టైమ్స్లో మనకి ఎస్పెషల్లీ చైనా సర్టెన్ కొరియా వీటి మీద ఎక్కువ వరల్డ్ అంతా కూడా డిపెండ్ అయింది సెమీ కండక్టర్ చిప్స్ కానీ రైట్ స్పెసిఫికలీ చైనా అయితే చైనా మనకి ఆపేయడం జరిగింది కోవిడ్ టైమ్స్లో రా మెటీరియల్స్ ఇవ్వకుండా ఆపేయడం జరిగింది అప్పుడు చాలా కంట్రీస్ ఎఫెక్ట్ అయ్యాయి ఇంక్లూడింగ్ ఇండియా సో దానికోసం అని ఆ టైంలో మనకి ఈ కంట్రీస్ అన్ని ఫోర్టీన్ టోటల్ ఫోర్టీన్ కంట్రీస్ ఉన్నాయి ఫోర్టీన్ కంట్రీస్ అన్ని ఇక్కడ చైనా లేదు చూడండి చైనా లేదు రైట్ సో ఈ కంట్రీస్ ఇండియా ఆస్ట్రేలియా జపాన్ థాయిలాండ్ సింగపూర్ ఫిలిప్పైన్స్ మలేషియా వియత్నాం ఇండోనేషియా న్యూజిలాండ్ యునైటెడ్ స్టేట్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా బ్రునై ఫిజి ఈ ఫోర్టీన్ కంట్రీస్ అన్ని ఒకటి ఒకటిగా వచ్చి వీళ్ళు లాంచ్ చేశారు సప్లై చైన్ మెకానిజం మనకి ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్ వర్క్ ఫర్ ప్రాస్పెరిటీ అనే ఒక ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ చేసి టూ థౌజండ్ టూ టూ థౌజండ్ ట్వంటీ టూ మేలో ఎస్టాబ్లిష్ చేశారు దీని ద్వారా మనకి ఏంటంటే ఇన్ ఎనీ కేస్ అది కోవిడ్ ఎర్త్ ఎరతక అనవచ్చు ఇంకేదైనా అవ్వచ్చు కానీ మనకి సప్లై చైన్ అనేది ఎఫెక్ట్ అవ్వకూడదు సో మనందరం కలిసి కూడా వర్కౌట్ చేద్దామని టుగెదర్ వచ్చి ఎస్టాబ్లిష్ చేశారు రైట్ సో ఇది ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కాదు జస్ట్ దట్ సప్లై చైన్ అనేది ఎఫెక్ట్ అవ్వకుండా ఉండడానికి మనకి చేశారనమాట ఆర్గనైజేషన్ అనేది ఎస్టాబ్లిష్ చేశారు సో రెసిలియన్స్ సస్టైనబిలిటీ ఇంక్లూజివ్ ఎకనామిక్ ఇవన్నీ జనరల్ టర్మ్స్ వీటి ప్రమోట్ చేయడానికి కంట్రీస్ వచ్చి మనకి లాంచ్ చేశారు సో ఇట్ ఈస్ నాట్ ఎ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ రెదర్ ఇట్ ఇస్ అ ఎకనామిక్ కొలాబరేషన్ టు ప్రమోట్ ప్రొటెక్ట్ ద సప్లై చైన్స్ రైట్ సో దీంట్లో టోటల్ మనకి ఫోర్ పిల్లర్స్ అనేవి ఎస్టాబ్లిష్ చేసుకున్నారు సప్లై చైన్ రెసిలియన్స్ క్లీన్ ఎనర్జీ డీకార్గనైజేషన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే సోలార్ ఎనర్జీ కార్బన్ లేని ఎనర్జీ వీటి యూజ్ చేయడం తర్వాత టాక్సేషన్ అండ్ యాంటీ కరప్షన్ ట్యాక్స్ ఇష్యూస్ ఉండకూడదు కరప్షన్ ఉండకూడదు ఫెయిర్ అండ్ రెసిలియంట్ ట్రేడ్ సో ఈ ఫోర్ కూడా మనకి మెయిన్ ఫోర్ ఆబ్జెక్టివ్స్ ఆర్ పిల్లర్స్ ఆఫ్ దిస్ ఆర్గనైజేషన్ రైట్ సో ఇది మనకి ఐపీఈఎఫ్ గురించి నెక్స్ట్ వన్ యాక్సియా ఫోర్ మిషన్ యాక్సియా ఫోర్ మిషన్ ద కంటెక్స్ట్ వచ్చేసరికి మనకి ఆల్రెడీ గగనయాన్ ప్రాజెక్ట్లో ఫైవ్ ఐ మీన్ ఎవరైతే స్పేస్ ఆస్ట్రానమర్స్ ఉన్నారో వాళ్ళు సెలెక్ట్ అయ్యారు టోటల్ ఫైవ్ పీపుల్ సెలెక్ట్ అయ్యారు అందులో ఇద్దరు మనకి యాక్జియామ్ ఫోర్ మిషన్కి సెలెక్ట్ అయ్యారు అనమాట అంటే ఇది గగనియాన్ మిషన్ కన్నా ముందే లాంచ్ చేయబోతున్నారు ప్రైవేట్ స్పేస్ కంపెనీ యాక్సియా అనే కంపెనీ ఒక శాటిలైట్ టెస్ట్ చేయబోతుంది రైట్ సో టెస్ట్ దేనికోసం అంటే అసలు హ్యూమన్స్ ని మనం ఎస్టాబ్లిష్ చేయగలమా లేదా దీనికి నాసా కూడా సపోర్ట్ చేస్తుంది ఎందుకని ఇప్పుడు నాసా ప్రైవేట్ స్పేస్ ఎక్స్ ఎలన్మా స్పేస్ ఎక్స్ ఏదైతే ఉందో దాని మీద కంప్లీట్లీ డిపెండ్ అవుతున్నారు సో దాని మీద ఉండకుండా డైవర్సిఫై చేసుకోవడానికి యాక్జియా స్పేస్ మిషన్ని ఆర్ స్పేస్ ప్రైవేట్ కంపెనీ ప్రమోట్ చేస్తున్నారు సో దాంట్లో భాగంగా ఒక ఫోర్ పైలట్స్ ని మనకి స్పేస్లో లాంచ్ చేయబోతున్నారు అందులో టూ మెంబర్స్ మనకి ఇండియా నుంచి సెలెక్ట్ అయ్యారు వాళ్ళు ఎవరంటే గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్ల అండ్ గ్రూప్ కెప్టెన్ ప్రశాంత్ బాలకృష్ణన్ నేయర్ సో వీళ్ళిద్దరు కూడా యాక్సియామ్ ఫోర్ మిషన్ కి సెలెక్ట్ అయ్యారన్నమాట రైట్ సో ఆబ్జెక్టివ్ ఆఫ్ ద మిషన్ మనం ఆల్రెడీ చూసాం బట్ జస్ట్ టెస్ట్ వెదర్ దే కెన్ లాంచ్ ద స్పేస్ ప్రాజెక్ట్ హ్యూమన్ స్పేస్ ప్రాజెక్ట్ సో జస్ట్ టెస్ట్ చేయడానికి మనకి ఎస్టాబ్లిష్ చేశారు ఫైన్ సో ఇది వచ్చేసరికి యాక్సియా స్పేస్ స్పేస్ మనకి ప్రైవేట్ కంపెనీ లాంచ్ చేయబోతున్నారు వాళ్ళు యూస్ చేసే రాకెట్ మటుకు స్పేస్ఎక్స్ క్రూ డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ అంటే స్పేస్ఎక్స్ వాళ్ళదే రాకెట్ యూస్ చేస్తున్నారు శాటిలైట్ మటుకు యాక్సియా వాళ్ళది ఫైన్ సో

పెగ్గి విట్సన్ కూడా మనకి స్పేస్ లోకి వెళ్ళబోతున్నారు సో టోటల్ ఫోర్టీన్ డేస్ మనకి ఇది స్పేస్ లో ఉండబోతుంది ఫైన్ సో దట్ ఈస్ అబౌట్ ద ఫోర్ మిషన్ నెక్స్ట్ అండ్ వెరీ ఇంపార్టెంట్ వన్ శాటిలైట్ బేస్డ్ టోల్ కలెక్షన్ సో ఇప్పటి వరకు మనకి టోల్ కలెక్షన్ ఎలా ఉంది ఇదర్ యూ విల్ గివ్ మనీ ఆర్ ఆర్ఎఫ్ఐడి ట్యాక్స్ అనేవి ఉన్నాయి అయితే ఈ రెండు కూడా కాకుండా మనం ఇప్పుడు శాటిలైట్ బేస్డ్ టోల్ కలెక్షన్ కి షిఫ్ట్ అవబోతున్నాం సో ఇది మనకి అవర్ హానరబుల్ మినిస్టర్ ఫర్ రోడ్ ట్రాన్స్పోర్ట్ శ్రీ నితిన్ గడ్కరీ జీ హాజ్ అనౌన్స్డ్ రైట్ అయితే బిఫోర్ డిస్కసింగ్ శాటిలైట్ అసలు శాటిలైట్ బేస్డ్ టోల్ కలెక్షన్ అంటే ఏంటో తెలుసుకునే ముందు మనం అసలు ఫాస్ట్ ట్యాక్స్ ఎందుకు ఎలా వర్క్ అవుతాయి అలాగే ఎందుకు వాటిని మనం డిపాట్ చేస్తున్నాం సో వాటిని తీసేసి ఎందుకు శాటిలైట్ బేస్డ్ కలెక్షన్కి వెళ్తున్నాం సో ఇది మనం తెలుసుకోవాలి ఫస్ట్ ఆర్ఎఫ్ఐడి ట్యాగ్స్ ఎలా వర్క్ అవుతాయంటే మనకి ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ ఉంది అందులో రేడియో వేవ్స్ ఉంటాయి సో దాని ద్వారా ఇక్కడ ఒక ఆర్ఎఫ్ఐడి ట్యాగ్ అనేది వెహికల్కి అటాచ్ చేస్తారు వితిన్ సెకండ్స్లో మనకి పాస్ అయ్యే టోల్ ప్లాజా ఎంతైతే ఉందో వెహికల్ మనం ఫిక్స్ చేస్తామో అది మనకి దాంట్లో మనం ఐ మీన్ రీఛార్జ్ చేసుకున్న మనీ అనేది ఈ శాటిలైట్ కనెక్షన్ ద్వారా మనకి రిడక్షన్ అనేది జరుగుతుంది అయితే ఇప్పుడున్న మనకి ఆర్ఎఫ్ఐడి ట్యాగ్ ఆర్ రేడియో వేవ్స్ బేస్డ్ ట్యాగ్ ఏది ఫాస్ట్ ట్యాగ్స్ ఉన్నాయో వీటిని మనం ఎలా కడుతున్నామంటే ప్రతి టోల్ ద్వారా మీరు పే చేయాల్సిందే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ డెస్టినేషన్ ఇది టోల్ ప్లాజా అనుకోండి మీ డెస్టినేషన్ ఇక్కడ ఉంది అనుకోండి మీరు జస్ట్ ఇక్కడికి వెళ్ళడానికి కూడా మీరు టోల్ కట్టాల్సిందే ఆ టోల్ నుంచి పాస్ అయితే ఖచ్చితంగా కట్టాల్సిందే మీరు దాని తర్వాత ఒక కిలోమీటర్ ట్రావెల్ చేస్తారా యాభై కిలోమీటర్ ట్రావెల్ ట్రావెల్ చేస్తారా ఇది ఇట్ ఇస్ టు యూ బట్ మీరు పే చేయాల్సిందే రైట్ సో దీనివల్ల మనకేమవుతుంది ఎవరైతే తక్కువ ట్రావెల్ చేస్తున్నారో వాళ్ళకి లాస్ అవుతుంది ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఫెస్టివల్ టైమ్స్లో చాలా ఫాస్ట్ ట్యాగ్స్ అనేవి స్లోగా ఉన్నాయి రైట్ సో వెహికల్స్ అన్ని కూడా అకుమిలేట్ అయిపోతున్నాయి ఎలక్షన్ టైమ్స్లో ఫెస్టివల్ టైమ్స్లో అకుమిలేట్ అయిపోయి హైవేస్ అన్ని కూడా గా మారుతున్నాయి రైట్ సో అందుకోసమని ఇప్పుడు మనకి ఈ ఆర్ఎఫ్ఐడి ట్యాక్స్ ఆర్ ఫాస్ట్ ట్యాగ్స్ తీసేసి శాటిలైట్ బేస్డ్ టోల్ కలెక్షన్స్ అనేది మనకి ఎస్టాబ్లిష్ చేస్తున్నారు అయితే ఇవే ఎలా వర్క్ అవుతాయి ఇవే ఎలా వర్క్ అవుతాయి అంటే మనకు అసలు టోల్ బూత్సే ఉండవు టోల్ ప్లాజాసే ఉండవు డైరెక్ట్గా మీ వెహికల్ ఏదైతే ఉందో దానికి ఒక బోర్డ్ యూనిట్ ఆన్ బోర్డ్ యూనిట్ ఓబియూ అనేది కనెక్ట్ చేస్తారు జిపిఎస్తో కనెక్ట్ చేస్తారు వెహికల్కి ఓబి ఓబియూ ఉంటుంది సో మీరు ఎంత దూరం అయితే ఆ రోజు ట్రావెల్ చేస్తారో ఆ డిస్టెన్స్ బట్టి మీకు టోల్ అనేది డిడక్ట్ అవుతుంది అట్ ద ఎండ్ ఆఫ్ ద డే దాంట్లో మీరు రీఛార్జ్ చేసుకోవాలి రైట్ సో ఎంతైతే మీరు డిస్టెన్స్ తిరుగుతారో దాన్ని బట్టే ఉంటుంది సో టోల్ ప్లాజాస్ ఉండో డైరెక్ట్గా మనకి జిపిఎస్ నావిక్ ఏదైతే శాటిలైట్ ఉందో దానికి కనెక్ట్ ఉంటుంది మీ డిస్టెన్స్ ట్రావెల్ చేసిన దాన్ని బట్టి మనకి టోల్ అనేది కలెక్ట్ చేసుకుంటారు సో దీనివల్ల కంజెషన్ తగ్గిపోతుంది అలాగే మీకు డిస్క్రిమినేషన్ ఏమి ఉండదు ఎవరు ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తే వాళ్ళకి అంత మనకి కనెక్షన్ ఐ మీన్ ద టోల్ అనేది రెడ్ చేసుకుంటారు దీన్ని జియో ఫెన్సింగ్ ఆఫ్ హైవే సో ప్రతి హైవే మీరు ఏదైతే ట్రావెల్ చేస్తున్నారో వాటి అన్నింటినీ కూడా శాటిలైట్ కనెక్ట్ చేస్తారు సో మీరు ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తున్నారో ఈజీగా ఆన్ బోర్డింగ్ యూనిట్ అనేది మనకి రికగ్నైజ్ అనేది చేస్తుంది రైట్ సో దిస్ ఈస్ అబౌట్ ద శాటిలైట్ బేస్డ్ టోల్ కలెక్షన్ ఫైట్ యా సాఫ్ట్వేర్ ఇవన్నీ కూడా ఉంటాయి ఇవన్నీ జెనరిక్ టర్మ్స్ నెక్స్ట్ వన్ అబౌట్ ఇండియా టీ ఇండస్ట్రీ సో టీ ఇండస్ట్రీ గురించి ఒక ఆర్టికల్ అనేది వచ్చింది ఇండియన్ ఇండియన్ ఎక్స్ప్రెస్ అలాగే హిందూలో కూడా పబ్లిష్ చేశారు టీ ప్లాంటేషన్ ఇండస్ట్రీ అనేది ఫినాన్షియల్ గా స్ట్రెస్ అవుతుంది ఫినాన్షియల్ గా స్ట్రెస్ అవుతుంది బికాస్ ఆఫ్ వేరియస్ కండిషన్స్ ల్యాక్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ల్యాక్ ఆఫ్ డిమాండ్ వీటి అన్నింటి వాళ్ళు కూడా టీ ఇండస్ట్రీ అనేది సఫర్ అవుతుంది అని ఒక పెద్ద ఆర్టికల్ అనేది పబ్లిష్ చేశారు రైట్ సో ఇప్పుడు దా టీ గురించి మనం ఎక్కడ ఇండియాలో కల్టివేట్ చేస్తుంది ఇండియా ప్రొడ్యూసింగ్ ర్యాంక్ ఎంత ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి ఇండియా ఇస్ ద సెకండ్ లార్జెస్ట్ టీ ప్రొడ్యూసర్ ఆఫ్టర్ చైనా చైనా ఇస్ ద లార్జెస్ట్ టీ ప్రొడ్యూసర్ రైట్ ఇండియా మనకి సెకండ్ ర్యాంక్లో ఉంది అయితే బ్లాక్ టీ ప్రొడ్యూసర్ల మటుకు ఇండియా ఫస్ట్ ఉంది బ్లాక్ టీ అనేది టైప్ ఆఫ్ వెరైటీ ఇన్ ద టీ రైట్ సో అందులో మన ఇండియా ఫస్ట్ ర్యాంక్ అనేది ఉంది ఫైన్ ఓవరాల్గా అయితే సెకండ్ ర్యాంక్ నార్థర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా మోస్ట్లీ వెస్ట్ బెంగాల్ అస్సాం నార్దర్న్ పార్ట్ ఆఫ్ ఇండియానే ఎయిటీ త్రీ పర్సెంట్ మనకి టీ కల్టివేషన్ కి కంట్రిబ్యూట్ చేస్తుంది సదర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా ఇస్ జస్ట్ సెవెంటీన్ పర్సెంట్ అండ్ వీటి చూస్తే అస్సాం ఒక్కటే మనకి ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ అంటే అస్సాం ఇస్ ద లార్జెస్ట్ టీ ప్రొడ్యూసర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ లార్జెస్ట్ టీ ప్రొడ్యూసర్ రైట్ అలాగే కాఫీ వచ్చారు మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు కాఫీ వచ్చేసరికి కర్ణాటక కాఫీ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ వచ్చేసరికి కర్ణాటక రైట్ మనకి టీ ప్రొడ్యూస్ చేసే సదర్న్ స్టేట్స్ ఏవేవంటే తమిళనాడు అలాగే కేరళ కర్ణాటక సో ఈ త్రీ స్టేట్స్ మనకి సదర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో టీ కల్టివేట్ చేస్తున్నాయి కాఫీ వచ్చేసరికి కర్ణాటక లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఇండియా ఇస్ ద ఫోర్త్ లార్జెస్ట్ టీ ఎక్స్పోర్టర్ సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ బట్ ఎక్స్పోర్ట్ ఎందుకంటే మనకి జనా జనాభా ఎక్కువ కాబట్టి మనం ఇక్కడే కన్జ్యూమ్ చేస్తున్నాం ఫోర్త్ లార్జెస్ట్ టీ ఎక్స్పోర్టర్ రైట్ సో ఆ డీటెయిల్స్ అన్ని కూడా మనం తెలుసుకోవాలి లాస్ట్ ఆర్టికల్ మేజర్ ఆర్టికల్ సో తర్వాత మనం ఫ్యాక్చువల్ పాయింట్స్ చూద్దాం ఇప్పటివరకు థర్టీన్ ఆర్టికల్స్ డిస్కస్ చేసాం దిస్ ఇస్ ద ఫోర్టీన్త్ వన్ రైట్ సో తర్వాత ఫ్యాక్చువల్ పాయింట్స్ అన్ని చూద్దాం కేరళ ల్యాండ్ స్లైడ్స్ సో మనందరికీ తెలుసు యాక్చువల్లీ దిస్ ఇస్ నెంబర్ వాస్ చేంజ్డ్ మోర్ టూ ఫిఫ్టీ పీపుల్ హ్యాస్ డైడ్ రైట్ సో ఈ కేరళ ల్యాండ్ స్లైడ్స్ జరగడం వల్ల టూ ఫిఫ్టీ మెంబర్స్ మోర్ దెన్ టూ ఫిఫ్టీ మెంబర్స్ మనకి ఇప్పటివరకు చనిపోయారు సో ఈ ల్యాండ్ స్లైడ్ ఎక్కడొచ్చిందంటే వితిరి తాలూక్ వితిరి తాలూక్ అనే ఒక స్మాల్ విలేజ్ ఇన్ వైనాడు డిస్టిక్ వైనాడు డిస్టిక్ లో మనకి వితిరి తాలూక్ ఇన్ కేరళ స్టేట్స్ లో మనకి ల్యాండ్ స్లైడ్ అనేది మనకి జరిగింది రైట్ నౌ వాట్ ఈస్ ల్యాండ్ స్లైడ్ సో ల్యాండ్ స్లైడ్ అంటే ఏ స్లిప్ ఆఫ్ ల్యాండ్ రైట్ ఏదైనా ల్యాండ్ మనకు ఉన్న స్లోప్ లో ఇలా స్లిప్ అవ్వడం జరిగితే దాన్ని మనం ల్యాండ్ స్లైడ్ అంటాం వెరీ సింపుల్ డెఫినేషన్ జనరిక్ డెఫినేషన్ ఎనీవన్ కెన్ ఆన్సర్ రైట్ సో ఇది సాయిల్ కానీ డెబ్రిస్ కానీ పెద్ద పెద్ద స్టోన్స్ కానీ వీటితో పాటు అంతా కూడా స్లోప్ వల్ల స్లైడ్ అయిపోతుంది అయితే అయితే ఇవి ఎక్కడ జరుగుతాయి మోస్ట్లీ అండ్ నైంటీ నైన్ పర్సెంట్ అన్ని హిల్లీ రీజన్స్లో ఉన్నాయి ఈవెన్ తక్కువ స్లోప్ ఉన్న స్లోప్ ఉన్న రీజన్స్లో కూడా జరగచ్చు బికాస్ ఆఫ్ హై ఇంటెన్సిటీ రైన్ఫాల్ అండ్ ఆల్ బట్ నైంటీ నైన్ పర్సెంట్ కేసెస్ ఏంటంటే మనకి మౌంటైన్ రీజన్స్ అలాగే హై స్లోప్ రీజియన్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ మనకి ల్యాండ్ స్లైడ్స్ అనేది జరుగుతుంది ఫైన్ ఇప్పుడు ఇండియాలో ల్యాండ్ స్లైడ్ ప్రోన్ రీజన్స్ ఏవి ఇది కూడా ఎగ్జామ్కి ఇంపార్టెంట్ సో ఇవంతా కూడా మనకి మార్క్ చేసినవి ల్యాండ్ స్లైడ్ ప్రోన్ రీజన్స్ రెడ్ కలర్ ఏవైతే ఉన్నాయో అవి మనకి హైలీ ప్రోన్ కేరళలో మనకి వైనాడ్ రీజన్ స్పెసిఫిక్ నార్త్ కేరళ దెన్ ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రదేశ్ అండ్ జమ్మూ కాశ్మీర్ రైట్ సో ఇవంతా కూడా మోర్ ప్రోన్ రీజన్స్ అలాగే సిక్కింలో కూడా మిగిలిన రీజన్స్ ఏవైతే గ్రీన్ ఉన్నాయో ఇవంతా కూడా మనకి ఎస్ దే ఆర్ ఆల్సో ప్రోన్ బట్ నాట్ వెరీ హార్మ్ఫుల్ ఫైన్ సో డిస్ట్రిబ్యూషన్ మనం చూసినట్టయితే ఇండియా ఈస్ అమాంగ్ ద టాప్ ఫైవ్ ల్యాండ్ స్లైడ్ ప్రోన్ కంట్రీస్ ఉన్న కంట్రీస్ అన్నింటిలో ఇండియా టాప్ ఫైవ్లో లో ఉంది ఎందుకంటే మనకి హిమాలయాస్ కూడా మన పాటలో ఉన్నాయి రైట్ తర్వాత ట్వెల్వ్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఆఫ్ ల్యాండ్ ఏరియా టోటల్ మనకున్న ఏరియా అంతా త్రీ పాయింట్ టూ ఫోర్ మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ రైట్ సో ఇందులో మనకి టోటల్ సారీ త్రీ ట్వంటీ ఫోర్ మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ లో మనకి ట్వెల్వ్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఆఫ్ మన ల్యాండ్ ఉన్న ల్యాండ్ ల్యాండ్ స్లైడ్స్ కి ప్రోన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ సో ఇది అప్డేట్ కూడా చేశారు అప్ టు థర్టీన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ప్లీజ్ నోట్ ఇట్ డౌన్ సో ఇప్పుడు రీసెంట్ ఇస్రో అట్లాస్ మనకి థర్టీన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ల్యాండ్ అనేవి మనకి ల్యాండ్ స్లైడ్స్ కి ప్రోన్ అని చెప్పారు రైట్ సో ఇందులో మనకి సిక్స్టీ సిక్స్ పర్సెంట్ ఆఫ్ నార్త్ వెస్ట్ హిమాలయాస్ అంటే హైయెస్ట్ ల్యాండ్ స్లైడ్ రీజన్ ఏదంటే అంటే ఇది నార్త్ వెస్ట్ హిమాలయాస్ ఏవైతే ఉన్నాయో

కొన్ని డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయి హై సెసిమిసిటీ అంటే ఎర్త్క్ ఎక్కువ రావడం రైట్ ఈజీలీ అరోడబుల్ సెడిమెంటరీ రాక్స్ హిమాలయాస్ అంతా కూడా సెడిమెంటరీ రాక్స్ వల్లే సదర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా చూసినట్టయితే ఇగ్నియస్ ఆర్ గ్రనైట్ ఇవంతా కూడా హార్డ్ రాక్స్ వల్ల ఫామ్ అయింది అయితే హిమాలయాస్లో సెడిమెంటరీ రాక్స్ ఉండడం వల్ల అండ్ దే ఆర్ యంగ్ అండ్ ఎనర్జెటిక్ హిమాలయాస్ మనకి పెనుంజులార్ ఇండియా తర్వాత ఫామ్ అయ్యే దే ఆర్ యంగ్ కంపేర్డ్ ద పెనుజులార్ ప్లాట్యూ సో హెవీ డౌన్ పోర్ ఆంథ్రపోజెనిక్ ఫ్యాక్టర్స్ అంటే మ్యాన్ వల్ల రోడ్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్స్ ఇవన్నీ కూడా కంట్రిబ్యూట్ చేసాయి అండ్ వెస్ట్రన్ గార్డ్స్ వచ్చేసరికి ఎక్కువ రెయిన్ఫాల్ వల్ల లైక్ హౌ వైనాడ్ ఎలక్ట్ వైనాడ్ ల్యాండ్ స్లైడ్స్ జరిగాయో సో కాన్సన్ట్రేటెడ్ రెయిన్ఫాల్ ఓవర్ బర్డన్ ఆఫ్ హిల్స్ అంటే ఎక్కువ హిల్స్ బర్డనింగ్ ఉన్న వాటి మీద ఎక్కువ యాక్టివిటీస్ ఉన్నాయి మైనింగ్ క్వారింగ్ అండ్ హ్యూమన్ యాక్టివిటీస్ అంటారా ఇంకా ఫారెస్ట్ డిస్ట్రక్షన్ అగ్రికల్చర్ కేరళలో అయితే మెయిన్ రీజన్ ఏంటంటే లైక్ కల్టివేషన్ ఆఫ్ కాఫీ టీ ఇవేవైతే ఉన్నాయో వాటర్ అగ్రికల్చర్ యాక్టివిటీ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ యాజ్ వెల్ హాజ్ కంట్రిబ్యూటెడ్ సో ఇవి మనకి కొన్ని రీజన్స్ దెర్ ఆర్ మెనీ రీజన్స్ బట్ దీస్ ఆర్ ద మెయిన్ ఇంపార్టెంట్ వన్స్ ఫైన్ ఏ స్టేట్స్ ల్యాండ్ స్లైడ్స్కి ప్రోన్ ఇవి కూడా మీరు తెలుసుకోవాలి రైట్ సో ఇక్కడ తమిళనాడు కేరళ కర్ణాటక మహారాష్ట్ర దెన్ వెస్ట్ బెంగాల్ సిక్కిం హోల్ నార్త్ ఈస్ట్ దెన్ ఉత్తరప్రదేశ్ అండ్ ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రదేశ్ జమ్మూ కాశ్మీర్ సో ఈ స్టేట్స్ అన్ని కూడా ల్యాండ్ కి మనకి ప్రోన్ రీజన్స్ ప్రోన్ స్టేట్స్ ఫైన్ సో కేరళ ల్యాండ్ స్లైడ్స్ వచ్చేసరికి మనకి వాటర్ లాగ్డ్ హిల్ లాక్ ఒక చి కొండ ఏదైతే ఉందో దీనికి కంప్లీట్ వర్షం పడి మొత్తం అంతా కూడా మాయిశ్చర్ వెళ్ళిపోయి ఒక్కసారిగా స్లైడ్ అయిపోయింది అనమాట సో ఈ ఇరువుప్పు రివర్ ఏదైతే ఉందో అక్కడ దాని నుంచి మొత్తం అంతా కూడా వాటర్ స్లైడ్ అయ్యి హిల్ నుంచి సో మొత్తం అంతా కూడా ల్యాండ్ స్లైడ్స్ అనేవి జరిగాయి రైట్ సో దిస్ ఈస్ అబౌట్ ద కేరళ ల్యాండ్ స్లైడ్ అయితే మనకి మాధవ్ గాడ్గిల్ కమిటీ అనేది టూ థౌజండ్ టెన్లోనే లోనే రిపోర్ట్ ఇచ్చారు వెస్ట్రన్ ఘాట్స్కి సంబంధించి వీళ్ళు చూసి వెస్ట్రన్ ఘాట్స్ ని స్టడీ చేసి ఇదంతా కూడా చాలా ప్రోన్ రీజన్ ల్యాండ్ స్లైడ్స్ ఇవన్నీ కూడా జరగడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి సో వాళ్ళు కొన్ని రికమెండేషన్స్ అనేవి ఇచ్చారు అయితే మనం ఫాలో అవ్వలేదు అందుకనే ఈ ల్యాండ్ స్లైడ్స్ అనేవి మనం చూసాం ఫైన్ సో వాళ్ళు కేటగిరీ ఏమి ఇచ్చారంటే రికమెండేషన్ ఎకలాజికలీ సెన్సిటివ్ జోన్స్ వెస్ట్రన్ ఘాట్స్లో కొన్ని ఎకలాజికల్ సెన్సిటివ్ జోన్స్ ఉన్నాయి వాటిని ఐడెంటిఫై చేసి వాటిలో ఏ యాక్టివిటీ తీసుకోవద్దు ఏ డెవలప్మెంట్ యాక్టివిటీ కన్సిడర్ చేయొద్దు అని మనకి చెప్పారు ఫైన్ సో దిస్ ఇస్ వన్ రికమెండేషన్ నెక్స్ట్ వచ్చేసరికి బయోడైవర్సిటీ కన్సర్వేషన్ యునిక్ ఫ్లోరా అండ్ ఫనా ఏవైతే ప్లాంట్ స్పీసెస్ యానిమల్ స్పీసెస్ ఉన్నాయో వాటిని ప్రొటెక్ట్ చేయాలని చెప్పారు రైట్ తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ల్యాండ్ యూస్ రెగ్యులేషన్ డిఫారెస్టేషన్ అంటే ఫారెస్ట్ ఏరియా అండ్ అగ్రికల్చర్ వేరే వాటిని కన్వర్ట్ చేయకుండా చూసుకోండి అని చెప్పారు కమ్యూనిటీ పార్టిసిపేషన్ అంటే లోకల్ కమ్యూనిటీస్ని ఇన్వాల్వ్ చేయండి సో ఓన్లీ గవర్నమెంట్ మిషనరీ కాదు లోకల్ కమ్యూనిటీస్కి అవేర్నెస్ వాళ్ళకి తెలిసేలాగా చేయాలి సో అప్పుడే మనం దీన్ని ప్రొటెక్ట్ చేయగలం నెక్స్ట్ వెస్ట్రన్ గార్డ్స్ ఎకలాజికల్ అథారిటీ ఒక సపరేట్ ఆర్గనైజేషన్ క్రియేట్ చేయండి ఈ వెస్ట్రన్ గార్డ్స్ డెవలప్మెంట్ ఎకలాజీ చూసుకోవడానికి అన్ని కూడా వన్ ఆఫ్ ద రికమెండేషన్ సస్టైనబుల్ ప్రాక్టీసెస్ మైనింగ్ అనేది రిస్ట్రైన్ చేయడం రీసెర్చ్ మానిటరింగ్ ఇవన్నీ కూడా చేసి మనం ఈ పర్టికులర్ ల్యాండ్ స్లైడ్స్ ఆర్ డిజాస్టర్ ఇన్వెస్టర్ గార్డ్స్ ని మనం కంటైన్ చేయాలని రికమెండ్ చేసింది రైట్ సో దిస్ ఈస్ అబౌట్ ద గాల్ కమిటీ రికమెండేషన్ అండ్ దీస్ ఆర్ ద లార్జర్ ఆర్టికల్స్ రైట్ యా సో ఇప్పుడు మనం ఫ్యాక్చువల్ పాయింట్స్ చూద్దాం ఇప్పటివరకు ఫోర్టీన్ ఆర్టికల్స్ చూసాం అందులో కొంచెం కాన్సెప్ట్ కొంచెం ఇష్యూ ఇవన్నీ కూడా డిస్కస్ చేయాల్సి ఉంటుంది అయితే ఇవి మనం ఫ్యాక్ట్స్ అనమాట ఫటాఫట్ చూసేస్తాం మీరు ఇట్స్ మోర్ ఎఫర్ట్స్ ఫ్రమ్ యువర్ సైడ్ సో మీరు ఎక్కువ ఎఫర్ట్స్ అనేది పెట్టాలి ఆ ఫ్యాక్ట్స్ అన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఫైన్ సో ఫస్ట్ వన్ సెయింట్ హిలోరియన్ మానెస్ట్రీ ఆర్ టెల్ ఉమ్ అమెర్ సో పాలస్తీన్లో ఈ పర్టికులర్ మానెస్ట్రీ ఏదైతే ఉందో దీన్ని రీసెంట్గా యునెస్కో లిస్ట్ ఆఫ్ వరల్డ్ హెరిటేజ్ ఇన్ డేంజర్గా డిక్లేర్ చేశారు ఎందుకంటే వార్ జరుగుతుంది సో ఇది చాలా ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి దీన్ని డేంజర్ గా డిక్లేర్ చేశారు ఈ పర్టికులర్ మోన్యుమెంట్ సో ఎక్కువ ప్రొటెక్షన్ మెజర్స్ అనేవి తీసుకోవచ్చు రైట్ సో ఇది వచ్చేసరికి సెయింట్ హిలోరియన్ అనే అతను మనకి ఫౌండర్ ఫైన్ సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ఎర్లియస్ట్ మానస్ట్రీస్ విచ్ వాజ్ కన్స్ట్రక్టెడ్ ఇన్ ఫోర్త్ సెంచురీ సో వే బ్యాక్ ఇన్ ఫోర్త్ సెంచురీ ఏడీలో మనకి ఇది కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఫైన్ నెక్స్ట్ వన్ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ రీసెంట్గా మనకి పార్లమెంట్ సెషన్లో నేషనల్ మిషన్ ఫర్ మానోస్క్రిప్ట్స్ అలాగే నేషనల్ కల్చరల్ ఫండ్ గురించి డిస్కస్ చేయడం జరిగింది ఫైన్ నేషనల్ మిషన్ ఫర్ మేనోస్ మ్యానోస్క్రిప్ట్స్ అంటే ఏంటి దో స్క్రిప్ట్స్ విచ్ వర్ రిటర్న్ ఇన్ ద హిస్టరీ బై ద పోయట్స్ రైట్ సో ఏవైతే మనకి మాన్యువల్గా రాశారో వాటిని ప్రొటెక్ట్ చేస్తున్నారు ఇప్పటికి మనకి చాలా ఇన్స్క్రిప్షన్స్ ఉన్నాయి సో వాటిని ప్రొటెక్ట్ చేయడానికి మనకి నేషనల్ మిషన్ ఫర్ మానోస్క్రిప్ట్ అనేది లాంచ్ చేసింది గవర్నమెంట్ టూ థౌజండ్ త్రీలో మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ మనకి లాంచ్ చేసింది ఇది వచ్చేసరికి ఇది ఆబ్జెక్టివ్ వచ్చేసరికి డాక్యుమెంటేషన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఈ మ్యానుస్క్రిప్ట్స్ వాటిని ప్రొటెక్ట్ చేయడం కలెక్ట్ చేయడం రైట్ సో ఇవన్నీ కూడా దీని ఆబ్జెక్టివ్ నెక్స్ట్ వచ్చేసరికి నేషనల్ కల్చర్ ఫండ్ ఇది వచ్చేసరికి మనకి నైన్టీన్ నైన్టీ సిక్స్ లో ఎస్టాబ్లిష్ చేశారు అండర్ చారిటబుల్ ఎండోమెంట్ యాక్ట్ ఎయిటీన్ నైన్టీ సో ఇది ఆల్రెడీ బ్రిటిష్ టైంలో ఒక యాక్ట్ ఉంది దాంట్ ద్వారా మనకి నైన్టీన్ నైన్టీ సిక్స్ లో ఎస్టాబ్లిష్ చేశారు ఇది దేనికి ఈ ఫండ్ మనకి ఏదైనా కల్చరల్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో డాన్సెస్ పెయింటింగ్స్ మ్యానుస్క్రిప్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రొటెక్ట్ చేయడానికి ఫండ్ అనేది గవర్నమెంట్ ద్వారా సపోర్ట్ చేస్తుంది రైట్ సో దిస్ ఈస్ అబౌట్ ద నేషనల్ మిషన్ ఫర్ మానోస్క్రిప్ట్స్ అండ్ నేషనల్ కల్చర్ ఫండ్ నెక్స్ట్ మెన్స్ ట్రైథలాన్ ట్రైథలాన్ అంటే ఇట్ ఇంక్లూడ్స్ ఒలింపిక్స్లో రీసెంట్ ఒలింపిక్స్లో ఒలింపిక్స్ గురించి మనం సపరేట్ వీడియో అనేది యూనో ఐ మీన్ అప్లోడ్ చేస్తాం సో విన్నర్స్ గురించి అసలు ఒలింపిక్స్ అంటే ఏంటి కంప్లీట్గా ఒలింపిక్స్ అయిపోయే టైం వచ్చింది కాబట్టి సో ఆ వీడియో సపరేట్గా వస్తుంది బట్ ఈ ఒక్క ఆర్టికల్ ట్రెథలాన్ ట్రెథలాన్ అంటే మనకి స్విమ్మింగ్ ప్లస్ సైక్లింగ్ ప్లస్ రన్నింగ్ ఇవన్నీ కలిపి మనకు ఒక కాంపిటీషన్ అనేది ఉంటుంది అనమాట అయితే రీసెంట్గా పొల్యూషన్ ఎక్కువ ఉండడం వల్ల సైన్ రివర్ ప్యారి ఒలింపిక్స్ అనే పారిస్ లో జరుగుతున్నాయి టూ ట్వంటీ ఫోర్ సో ఈ సైన్ రివర్ లో ఎక్కువ పొల్యూషన్ ఉండడం వల్ల మనకి ఈవెంట్ అనేది ఆపేశారు రైట్ సో డిలే అనేది జరిగింది సో అందుకని ఈ రివర్ అనేది మనకి ఇంపార్టెంట్ ఇది వచ్చేసరికి సెకండ్ లాంగెస్ట్ రివర్ ఇన్ ఫ్రాన్స్ ఎక్కడ ఉంది అని అడుగుతారు మోస్ట్లీ రైట్ ఇంకొక రివర్ లార్జెస్ట్ వచ్చేసరికి లోరీ సో లోరీ అనేది లోరీ అనేది మనకి లార్జెస్ట్ లాంగెస్ట్ రివర్ తర్వాత దాని తర్వాత మనకి సెయిన్ రివర్ అనమాట రైట్ సో ఇది మనకి ఫ్రాన్స్లో ప్యారిస్ లో ఉంది ఫైన్ సో ఇది వచ్చేసరికి ఈస్టర్న్ ఫ్రాన్స్లో ఉంటుంది అంత డీటెయిల్గా మనకు అవసరం లేదు బట్ ఫైనల్లీ ఎక్కడ జాయిన్ అవుతుంది అంటే ఇంగ్లీష్ ఛానల్ ఇంగ్లీష్ ఛానల్ అనేది ఒక సపరేట్ వాటర్ బాడీ బిట్వీన్ ఇంగ్లాండ్ అండ్ ఫ్రాన్స్ సో ఫైనల్ గా వెళ్ళి మనకు ఆ ఇంగ్లీష్ ఛానల్లో కలిసిపోతుంది నెక్స్ట్ వన్ ఫార్టీ సిక్స్త్ సెషన్ ఆఫ్ వరల్డ్ హెరిటేజ్ కమిటీ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కమిటీ ఫార్టీ సిక్స్త్ మీటింగ్ మనకి ఢిల్లీలోనే జరిగింది సో దీంట్లో ఈ పర్టికులర్ యునో అస్సాం మోయిడమ్స్ అనేవి డిక్లేర్ చేశారు రీసెంట్గా యునెస్కో సైట్గా సో అదేంటని మనం చూద్దాం ఏ సైట్స్ ఉన్నాయో బట్ ఎస్ సో దిస్ వాజ్ కంక్లూడెడ్ ఎగ్జామ్ ఎలా అడుగుతారంటే ఎక్కడ జరిగింది అని అడుగుతారు రైట్ సో ఈ వరల్డ్ హెరిటేజ్ కమిటీ ఏదైతే ఉందో ఇదే మెయిన్గా ఏ సైట్స్ యునెస్కోలో ఉండాలి ఎంత ఫండ్ ఇవ్వాలి ఇవన్నీ కూడా ఈ కమిటీయే డిసైడ్ చేస్తుంది రీసెంట్గా ఫార్టీ సిక్స్త్ మీటింగ్ అయింది అయితే ఇప్పటి వరకు మనకి టోటల్ ఫార్టీ మోర్ దెన్ అప్రాక్సిమేట్లీ టోటల్ ఫార్టీ త్రీ ఉన్నాయి రీసెంట్గా ఇది పిఐబీ నుంచి కలెక్ట్ చేసింది ఏ సైట్స్ ఉన్నాయి అనేది మనం చూడొచ్చు టోటల్ ఫార్టీ త్రీ సైట్స్ ఉన్నాయి మనకి ఇండియాలో ఇప్పటివరకు ఫస్ట్ వచ్చేసరికి ఆగ్రా ఫోర్ట్ నైన్టీన్ ఎయిటీ త్రీలో డిక్లేర్ చేశారు సో ఉత్తరప్రదేశ్ సో ఇది మీరు చూసుకోండి అంతా కూడా పీడిఎఫ్ కూడా అటాచ్ చేస్తాం ఎక్కడుంది ఎప్పుడు డిక్లేర్ చేశారు ఇయర్ ఎప్పుడు ఎందుకంటే రీసెంట్గా యూపీఎస్ సివిల్ సర్వీసెస్లో ఏ సైట్స్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో డిక్లేర్ చేశారని అడిగారు ఎగ్జామ్ లో రైట్ సో ఆగ్రా ఫోర్ట్ ఉత్తరప్రదేశ్ అజంతా కేవ్స్ మహారాష్ట్ర ఎల్లోరా కేవ్స్ అగైన్ మహారాష్ట్ర ఇవన్నీ కూడా నైన్టీన్ ఎయిటీ త్రీలో తాజ్మహల్ ఇన్ ఉత్తరప్రదేశ్ ఈ ఫోర్ అనేవి మనకి నైన్టీన్ ఎయిటీ త్రీలో డిక్లేర్ చేశారు నెక్స్ట్ గ్రూప్ ఆఫ్ మోనుమెంట్స్ మహాబలిపురం సన్ టెంపుల్ కోనార్క్ ఒడిస్సా కజిరంగా నేషనల్ పార్క్ రైట్ కేలడోలో నేషనల్ పార్క్ ఇన్ రాజస్థాన్ మానస్ వైల్డ్ లైఫ్ సాంచురీ ఇన్ అస్సాం సో ఏ స్టేట్స్లో ఉన్నాయి ఏ ఇయర్లో డిక్లేర్ చేశారు ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ చర్చెస్ అండ్ కాన్ కాన్వెంట్స్ ఇన్ గోవా ఫతేపూర్ సిగ్రీ उत्तर प्रदेश ग्रुप ऑफ मॉन्यूमेंट्स ऑफ हम्पी कर्नाटक खज्रहो इन मध्य प्रदेश एलिफेंटा एलिफंट महाराष्ट्र ग्रेट लिविंग चोला टेपल इन तमिलनाडु राइट ग्रूप आफ मोन्युमेंट पट्टर्नाटक रईट सो इच्छे सर की मन की चालुक्य डिनासीटी सुंदर बंस ने पार्क वेस्ट बंगाल नंदा देवी वैली ऑफ फ्लावर्स नेशनल पार्क उत्तराखंड बुद्धिस्ट मॉन्यूमेंट्स इन संची इन मध्य प्रदेश హుమయన్ తాంబ్ రైట్ ఢిల్లీ దెన్ కుతుబ్మినార్ అండ్ ఇట్స్ మోన్యుమెంట్స్ ఢిల్లీ అగైన్ మౌంటైన్ రైల్వేస్ త్రీ ఉన్నాయి మనకి డార్జిలింగ్ నీలగిరి అలాగే కల్కా కల్కాషిమ్లా ఇవన్నీ కూడా వెస్ట్ బెంగాల్ తమిళనాడు హిమాచల్ ప్రదేశ్లో ఉన్నాయి సో త్రీ డిక్లేర్ చేశారు మహాబోధి టెంపుల్ ఇన్ బోధ్గయ రాక్ షెల్టర్స్ బింబేట్కా ఇన్ మధ్యప్రదేశ్ దెన్ చం చంపనేర్ పావగద్ ఆర్కొలాజికల్ పార్క్ గుజరాత్ ఛత్రపతి శివాజీ టెర్మినస్ మహారాష్ట్ర టూ థౌజండ్ ఫోర్ రెడ్ ఫోర్ట్ కాంప్లెక్స్ ఢిల్లీ జంతర్ మంతర్ జైపూర్ రాజస్థాన్ వెస్టర్న్ గార్డ్స్ హిల్ ఫోర్ట్స్ ఆఫ్ రాజస్థాన్ రైట్ ఇవన్నీ కూడా చిట్టర్గర్ కుంభాల్గర్ జైసల్మర్ రంతంబూర్ అంబెర్ రైట్ గగ్రాన్ సో ఇవన్నీ కూడా నేను ఎందుకు ప్రొనౌన్స్ చేస్తున్నానంటే సో అట్లీస్ట్ మీకు మైండ్లో ఒకసారి గుర్తు నేను ఎనీవే యు హ్యావ్ టు రెఫర్ రివైజ్ చేసుకోవాలి రాణికి వావ్ ఇన్ గుజరాత్ గ్రేట్ హిమాలయా నేషనల్ పార్క్ కన్జర్వేషన్ ఏరియా ఇన్ హిమాచల్ ప్రదేశ్ నాలందా మహావీర్ యూనివర్సిటీ రైట్ దెన్ వీ హ్యావ్ ఆర్కలాజికల్ వర్క్ ఆఫ్ ది కోర్బోసర్ ఇన్ చండీగఢ్ దెన్ నేషనల్ పార్క్ హిస్టారికల్ సిటీ ఆఫ్ అహ్మదాబాద్ విక్టోరియా గోతిక్ స్ట్రక్చర్స్ ఇన్ ముంబై రైట్ మహారాష్ట్ర జైపూర్ సిటీ ఇన్ రాజస్థాన్ దోలవిరా ఇన్ గుజరాత్ టూ థౌజండ్ ట్వంటీ వన్ ఇవి మనకి రీసెంట్ అనమాట రైట్ కాకతీయ రుద్రేశ్వర రామప్ప టెంపుల్ తెలంగాణ ఇన్ టూ థౌజండ్ ట్వంటీ వన్ ఇది మీకు ఎగ్జామ్లో తెలంగాణ గ్రూప్ టూ ఎవరైతే రాస్తున్నారో ఖచ్చితంగా ఇయర్ అడుగుతారు రైట్ దెన్ శాంతినికేతన్ ఇన్ వెస్ట్ బెంగాల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ

సో దీంట్లో మిడిల్ ఇన్కమ్ ట్రాప్ గురించి డిస్కస్ చేసింది మిడిల్ ఇన్కమ్ ట్రాప్ అంటే ఏంటంటే మనకి డెవలప్మెంట్ జరిగేటప్పుడు కొన్ని కంట్రీస్ ఒక పర్టికులర్ ఎకానమీలో ట్రా ట్రాప్ అయిపోతాయి అంటే దానికన్నా పెరక్యాప్టా ఇంక్రీజ్ చేయలేకపోతాయి అనమాట సో దాన్ని మనం మిడిల్ ఇన్కమ్ ట్రాప్ అంటాం సో దీని గురించి మనకి చెప్పింది రిపోర్ట్లో ఫైన్ నెక్స్ట్ అథ్లెటిక్స్ ఒలింపిక్స్ జరుగుతుంది ఇందులో జెనెటిక్ టెస్టింగ్కి ఎక్కువ జెనెటిక్ టెస్టింగ్ అనేది చేసుకుంటున్నారు రైట్ ఇది బ్యాడ్ కాదు సో ఇట్స్ యాక్చువల్లీ గివ్స్ ద ఎస్టిమేట్ క్యాపబిలిటీస్ ఆఫ్ ఎ పర్సన్ సో జెన్ జీన్స్ టెస్టింగ్ ద్వారా మనకి ఆ పర్సన్ యొక్క క్యాబిలిటీస్ అనేవి అనలైజ్ చేసి వాళ్ళ మ్యాక్సిమం కెపాసిటీ అంతా తెలుపుతుందనమాట సో దీన్ని మనం జీన్ టెస్టింగ్ అంటున్నాం ఈ జీన్స్ అనేవి మనకి హెయిర్ ద్వారా స్కిన్ ద్వారా బ్లడ్ ద్వారా ఎక్కడి నుంచైనా మనం కలెక్ట్ చేసుకోవచ్చు నెక్స్ట్ వన్ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది టెంపరీ సస్పెండ్స్ పేమెంట్స్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి సస్పెండ్ చేసింది ఎందుకంటే ర్యాన్సమ్ వేర్ అటాక్ అనేది జరిగింది ర్యాన్సమ్ వేర్ అటాక్ ఏంటంటే మనకి ఏవైతే మన డివైజెస్ మనం ఉంటాయో అవి సమ్వన్ ఎల్స్ విల్ కంట్రోల్ సో అది మనం సెట్ అయిన అమౌంట్ ఆఫ్ మనీ అడుగుతారు దాన్ని మనం ఇచ్చినప్పుడే దాన్ని వాళ్ళు రిలీజ్ చేస్తారు రైట్ సో దాన్ని మనం ర్యాన్సమ్ వేర్ అటాక్స్ అంటాం వన్ క్రై నాట్ పెట్యా ఇవన్నీ సమ్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్ నెక్స్ట్ వన్ వరల్డ్ ట్రేడ్ స్టాటిస్టికల్ రివ్యూ టూ థౌసండ్ ట్వంటీ త్రీ ఈ రిపోర్ట్ వచ్చేసరికి వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ మనకి రిలీజ్ చేసింది వరల్డ్ ట్రేడ్ స్టాటిస్టికల్ రివ్యూ టూ థౌజండ్ ట్వంటీ త్రీ రిపోర్ట్ బై డబ్ల్యూటిఓ ఇందులో మనకి ఇండియా ర్యాంక్ అగ్రికల్చర్లో అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్స్లో ఎయిత్ పొజిషన్లో ఉంది అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్స్ రైట్ నాట్ టోటల్ ఎక్స్పోర్ట్స్ బట్ అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్స్లో మనం ఎయిత్ పొజిషన్లో ఉన్నాం అదే ఓవరాల్ ఎక్స్పోర్ట్స్ అయితే గూడ్స్ అండ్ గూడ్స్లో వచ్చేసరికి ఎయిటీన్త్ సర్వీసెస్లో వచ్చేసరికి సెవెన్ సో ఈ త్రీ మీరు గుర్తుపెట్టుకోవాలి ఎయిట్ ఎయిటీన్ సర్వీసెస్ సర్వీసెస్లో మనం టాప్లో ఉన్నాం చైనా యూఎస్ఏ జర్మనీ ఈ టాప్ పొజిషన్లో టాప్ త్రీ పొజిషన్లో ఉన్నాయి నెక్స్ట్ గ్రేట్ ఫోర్ రింగ్ బటర్ఫ్లై ఎప్తిమా క్యాంట్లీ సో ఈ మనకి బటర్ఫ్లై అనేది సిక్స్టీ వన్ ఇయర్స్ తర్వాత మన ఇండియాలో డిస్కస్ చే డిస్కవర్ చేశారు ఎక్కడ డిస్కవర్ చేశారు నామ్డపా నేషనల్ పార్క్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్ వెరీ ఇంపార్టెంట్ వన్ సో యూ కెన్ ఇయర్ రైట్ ఫోర్ రింగ్డ్ బటర్ఫ్లై నెక్స్ట్ వన్ ఇండియన్ నేవల్ షిప్ టాబార్ హ్యాస్ పార్టిసిపేటెడ్ ఇన్ మ్యారిటైమ్ పార్ట్నర్షిప్ ఎక్సర్సైజ్ ఎంపీఎక్స్ మ్యారిటైమ్ పార్ట్నర్షిప్ ఎక్సర్సైజ్ సో ఈ ఎక్సర్సైజ్ లో అనేది ఇండియా రష్యా మధ్య జరుగుతుంది దీంట్లో రీసెంట్ గా మన ఇండియన్షిప్ టబార్ అనేది పార్టిసిపేట్ చేసింది నెక్స్ట్ వన్ ఉమెన్ ఎంటర్ప్రీనర్షిప్ ప్రోగ్రామ్ వాజ్ లాంచ్డ్ బై నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎన్ఎస్డిసి మనకి ఉమెన్ ఎంటర్ప్రీనర్షిప్ ప్లాట్ఫామ్ అనేది లాంచ్ చేశారు సో దీంట్లో ఏంటి ఉమెన్ బిజినెస్ ని ప్రమోట్ చేయడానికి లాంచ్ చేశారు దీని టోటల్ అండర్ దిస్ ప్రోగ్రామ్ ట్వంటీ ఫైవ్ ల్యాక్ ఉమెన్ విల్ బి ట్రైన్డ్ రైట్ సో వీళ్ళకి ఆన్లైన్ ఫ్రీ కోర్సెస్ స్కిల్స్ ఇవన్నీ కూడా మనకి నేర్పించడం జరుగుతుంది నెక్స్ట్ వన్ నిర్భయ ఫండ్ కి గవర్నమెంట్ సెవెన్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ క్రోర్స్ మనకి టూ థౌసండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఫినాన్షియల్ ఇయర్లో అలొకేట్ చేయడం జరిగింది అని మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ చెప్పారు రైట్ ఈ ఫండ్ ఎందుకు క్రియేట్ చేశారు అంటే సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ఉమెన్ మనకి నిర్భయ కేసు కదా ఢిల్లీలో రేప్ కేసు సో ఆఫ్టర్ దట్ దర్ వాజ్ లాట్ ఆఫ్ ప్రొటెస్ట్ సో వీటి వల్ల మనకి ఒక నిర్భయ ఫండ్ అనేది మనకి క్రియేట్ చేశారు రైట్ సో ఈ ఫండ్ వచ్చేసరికి మనకి నాన్ ల్యాబ్బుల్ అంటే ఏదైనా ఫండ్ మనం గవర్నమెంట్ యూజ్ చేసుకుంటే అది యూజ్ చేసుకొని మిగిలిన ఫండ్ కన్సల్టేట్ ఫండ్ ఆఫ్ ఇండియాలో వెళ్ళి తిరిగి పడిపోతుంది రైట్ మళ్ళీ పర్మిషన్ తీసుకోవాలి అయితే నాన్ ల్యాబ్సబుల్ అంటే ఈ ఫండ్ అనేది మనకి ఎప్పుడుగా ఉంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు ల్యాబ్స్ అనేది జరగదు అయితే ఇది ఎలా యూజ్ చేసుకోవాలి అని డిసైడ్ చేసేది మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ కానీ ఫండ్ ఇచ్చేది మటుకు మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ రైట్ సో మేనేజ్ చేసేది మటుకు మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ నెక్స్ట్ రీసెంట్గా ఎక్కువ రెయిన్ఫాల్ కర్ణాటకలో కావే బేసిన్ బేసిన్లో పడడం వల్ల మనకి కేఎస్ఆర్ కేఆర్ఎస్ డ్యామ్ కృష్ణరాజా సాగర్ డ్యామ్ అనేది ఫుల్గా నిండిపోయింది మైసూర్ ఎవరైనా వెళ్ళినట్టయితే అక్కడ మనకి వెరీ టూరిస్ట్ పాపులర్ ప్లేస్ మనకి కృష్ణరా కృష్ణరాజా సాగర్ డ్యామ్ చాలా నైట్ టైం చాలా ఈవినింగ్ టూరిస్ట్కి పాపులర్ సో ఇది మొత్తం అంతా కూడా ఫుల్ అయిపోయింది ఫైన్ ఇది వచ్చేసరికి మనకి మండ్యా కన్నంబడి మండ్యా రీజియన్లో మనకు ఉంది అండ్ కన్స్ట్రక్టెడ్ బై ఒడిఆర్ డినాసిటీ కృష్ణ సాగర్ అనే అతను నైన్టీన్ సెవెంటీన్ ఒడియా డైనాసిటీ నుంచి మనకి కట్టారు సో అతన్ని ఇక్కడ పెట్టారు నెక్స్ట్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మనకి ఫస్ట్ మల్టీ నేషనల్ ఎయిర్ ఎక్సర్సైజ్ తరాంగ్ శక్తి మల్టీ నేషనల్ ఎయిర్ ఎక్సర్సైజ్ ఫర్ ద ఫస్ట్ టైం చాలా కంట్రీస్ ని ఇన్వైట్ చేసింది థర్టీ కంట్రీస్ వరకు ఇన్వైట్ చేసింది తరాంగ్ శక్తి అనేది తమిళనాడు అలాగే రాజస్థాన్ రైట్ సులూర్ అండ్ జోధ్పూర్ లో మనకి కండక్ట్ చేస్తున్నారు రైట్ ఫ్యాక్చువల్ థింగ్ నెక్స్ట్ టెర్రాకోట పైప్ లైన్ అంటే పైప్ లైన్ మేడ్ బై ద క్లే టెర్రాకోట అంటే మేడ్ బై క్లే అండ్ వెరీ అంటే పాత కాలంలో టెర్రాకోట యూజ్ చేసేవారు అది కిలాడి అనే ప్లేస్ శివ శివగంగా డిస్టిక్ తమిళనాడులో మనకి డిస్కస్ చేశారు ఐ మీన్ డిస్కవర్ చేశారు రీసెంట్గా అండ్ కిలాడీ ఈజ్ అ సంగం ఏజ్ ఈ పర్టికులర్ కిలాడి సైట్ అనేది మనకి కిలాడి ఆర్ కీజ్రీ అని కూడా పిలుస్తారు ఇది వచ్చేసరికి వాగాయ్ రివర్ మీద ఉంది అండ్ దిస్ బిలాంగ్స్ టు ద సంగం పీరియడ్ రైట్ సో ఏజ్ లోనే కాదు ఈ పైప్ లైన్ డిస్కోర్ వల్ల సంగం ఏజ్ లో కూడా అర్బనైజేషన్ ఉంది అని సైంటిస్ట్ రీసెంట్ గా ఆర్క్యాలజిస్ట్ ప్రూవ్ చేశారు నెక్స్ట్ మాట డే థర్టీ ఫస్ట్ జూలై మనకి షాహీద్ ఉద్దమ్ సింగ్ మాటే మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం వచ్చేసరికి మనకి ఇక్కడ జలియన్ వాలా బాగా ఇన్సిడెంట్ తెలుసు కదా మోడర్న్ హిస్టరీలో సో అక్కడ మనకి జనరల్ డయర్ అనేవాడు అక్కడ చాలా మందిని చంపేశారు రైట్ సో ఈ పర్టికులర్ పర్సన్ మనకి ఎవరైతే షాహీద్ ఉద్దమ్ సింగ్ ఉన్నాడో తను ఫైట్ ఫైట్ బ్యాక్ అండ్ ఈవెన్ కిల్డ్ జనరల్ ఓ డాయర్ అనే అతన్ని లండన్లో ఐ మీన్ చంపేశారు అనమాట రైట్ సో అందుకని జూలై థర్టీ వన్ మార్చేడం డే ఆఫ్ షాహీద్ ఉద్దమ్ సింగ్ మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం నెక్స్ట్ వన్ ఫారెస్ట్ అడ్వైజరీ కమిటీ హ్యాస్ ఎక్స్టెండెడ్ సర్వేస్ అండ్ డ్రిల్లింగ్స్ ఒక వంద చెట్లు కూల్ చేస్తే మనకి పర్మిషన్ అవసరం లేదు అని ఫారెస్ట్ అడ్వైజరీ కమిటీ మనకి ఒక నోటిఫికేషన్ అనేది ఇచ్చింది సో అందుకని చాలా క్రిటిసిజం చాలా క్రిటిజం వచ్చింది డెవలప్మెంటల్ యాక్టివిటీ కోసం వంద చెట్లు వర్క్ ఏదైతే కూల్చగలుగుతుందో దానికి పర్మిషన్ అవసరం లేదు అని రిలీజ్ చేసింది రైట్ సో అందుకే క్రిటిజం ఉంది ఫారెస్ట్ అడ్వైజరీ కమిటీ వచ్చేసరికి ఎస్టాబ్లిష్డ్ అండర్ ఫారెస్ట్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫైన్ సో ప్రతి ప్రతి చెట్లు కూల్చడానికి ఏదైనా ప్రాజెక్ట్ డెవలప్మెంటల్ ప్రాజెక్ట్ చేయాలంటే మనకి ఫారెస్ట్ అడ్వైజరీ కమిటీ రికమెండేషన్ అనేది మ్యాండేటరీ నెక్స్ట్ వన్ ఐటీగా సో ఏషియా ఇండియా ట్రేడ్ ఇన్ గూడ్స్ అగ్రిమెంట్ మీటింగ్ అనేది ఫిఫ్త్ మీటింగ్ అనేది జకర్తాలో జరిగింది రైట్ ఇండోనేషియా ఇది వచ్చేసరికి మనకి ఐటియా అనేది టూ థౌజండ్ టెన్ లో లాంచ్ చేశారు ఎందుకని ఫ్రీ ఫ్లో ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రమోట్ చేయడానికి బిట్వీన్ ద ఏషియా అండ్ ఇండియా నెక్స్ట్ పరివేష్ పోర్టల్ మనకి ఫిఫ్టీన్ థౌసండ్ క్లియరెన్సెస్ అనేవి రీసెంట్గా జరిగింది పరివేష్ పోర్టల్ దేనికంటే ఫుల్ ఫామ్ చూడండి ప్రోయాక్టివ్ అండ్ రెస్పాన్సివ్ ఫెసిలిటేషన్ బై ఇంటరాక్టివ్ అండ్ విర్చియస్ ఎన్విరాన్మెంటల్ సింగిల్ విండో హబ్ అంటే ఈ పరివ్యాష్ పోర్టల్ ద్వారా ఏవైతే ఎన్విరాన్మెంటల్కి ఇఫెక్ట్ ఎఫెక్ట్ అవుతున్నాయో అవన్నీ కూడా మనకి డేటా అక్కడ పెట్టాలి తీసుకోవాలి పర్మిషన్ తీసుకోవాలి ఈ పోర్టల్ ద్వారా సో ఇవన్నీ కూడా ఇప్పటివరకు ఫిఫ్టీన్ ఫిఫ్టీ థౌజండ్ మంది ఈ ఇన్ఫర్మేషన్ అనేది తీసుకున్నారు రైట్ నెక్స్ట్ ఎయిర్ ఫోర్స్ అప్రూవ్డ్ ట్వంటీ అస్త్రా మార్క్ వన్ మిజైల్స్ సారీ టూ హండ్రెడ్ అస్త్రా మార్క్ వన్ మిసైల్స్ ని రీసెంట్ గా ఎయిర్ ఫోర్స్ మనకి అప్రూవ్స్ ప్రొడక్షన్ చేసుకోవడానికి అప్రూవ్ చేసింది ఇవి వచ్చేసరికి ఎయిర్ టు ఎయిర్ మిసైల్ అంటే ఒక ఎయిర్ క్రాఫ్ట్ నుండి అంటే ఆల్రెడీ ఒక ఎయిర్ క్రాఫ్ట్ ఉంటుంది దానికి ముందు దీన్ని కనెక్ట్ చేస్తారు సో ఇంకా వేరే ఎయిర్ క్రాఫ్ట్స్ ఏవైనా ఎనిమిది ఎయిర్ క్రాఫ్ట్స్ ఉంటే డైరెక్ట్ గా హిట్ చేసి వాటిని కొలాబ్స్ చేయగలవు అనమాట రైట్ సో ఇవి ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్ విచ్ కెన్ ఇంటిగ్రేట్ ఇన్ టు సుకోయ్ ఎంకే వన్ ఎయిర్ క్రాఫ్ట్ సో ఆల్రెడీ ఎయిర్ క్రాఫ్ట్కి కనెక్ట్ చేసుకొని ఈ మిసైల్స్ అనేవి లాంచ్ చేయచ్చు దీని రేంజ్ వచ్చేసరికి ఎయిటీ టు వన్ టెన్ కిలోమీటర్స్ వరకు ఇది హిట్ చేయగలదు రైట్ అండ్ ఇవి వచ్చేసరికి సూపర్ సోనిక్ ఎయిర్ క్రాఫ్ట్ వీటి ఈ సూపర్ సోనిక్ ఎయిర్ క్రాఫ్ట్ అంటే స్పీడ్ కన్నా ఎక్కువ స్పీడ్గా వెళ్ళే వాటిని కూడా కొలాబ్స్ చేయగలరు రైట్ ఇది వచ్చేసరికి మనకి డిఆర్డిఓ అండ్ విత్ ద సపోర్ట్ ఆఫ్ భారత్ డైనమిక్ లిమిటెడ్స్ ప్రొడ్యూస్ చేస్తున్నాయి ఫైన్ లాస్ట్ ఫ్యాక్ట్ రీసెంట్ గా మన ప్రెసిడెంట్ హానరబుల్ ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ముజీ హాస్ గాట్ కంపానియన్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ ఫిజీ ఇది మనకి హైయెస్ట్ అవార్డ్ గివెన్ బై ద ఫిజీ కంట్రీ రైట్ సో మన ప్రెసిడెంట్ రీసెంట్ గా తీసుకున్నారు ఫైన్ సో దట్ ఈస్ అబౌట్ ద ఫ్యాక్చువల్ పాయింటర్స్ నౌ ద లాస్ట్ సెక్షన్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ సో ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనే ఒక ఫైవ్ సిక్స్ చూద్దాం అందులో మనం ఇప్పుడు ఏవైతే టాపిక్స్ డిస్కస్ చేసామో వీటిని మీరు ఆ క్వశ్చన్ డిస్ప్లే అవగానే పాస్ నోకి యూ కెన్ ఆన్సర్ యూ కెన్ సెల్ఫ్ ఆన్సర్ ఫైన్ ఫస్ట్ క్వశ్చన్ అండర్ విచ్ యాక్ట్ ఎకోసెన్సిటివ్ జోన్స్ ఆర్ డిసిగ్నేటెడ్ ఫస్ట్ వన్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ ఫారెస్ట్ కన్సర్వేషన్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ బయాలజికల్ డైవర్సిటీ యాక్ట్ టూ థౌజండ్ టూ సో వి నాలుగు యాక్ట్స్ లో దేని కింద మనకి ఎకో సెన్సిటివ్ జోన్స్ అనేవి డిసిగ్నేట్ చేస్తున్నారు సో పాస్ చేసి యూ కెన్ ఆన్సర్ ద ఆన్సర్ ఇస్ environmental protection act 1986 Manam already chosen. next how are toll charges typically calculated in satellite based toll collection so satellite based toll collections lo manu ela e, uh, i mean charge anithu toll based on number of stops in toll booths based on distance traveled by the uh, on the toll road based on the time spent on the road based on the weight of the vehicle so pass chasey, you can answer we have discussed this సో డిస్టెన్స్ ద్వారా మనకి క్యాల్కులేట్ చేస్తారు ఎంత డిస్టెన్స్ అయితే ట్రావెల్ చేసిందో దాన్ని బట్టి నెక్స్ట్ వన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ముంబై అహ్మదాబాద్ హై స్పీడ్ రైల్ ప్రాజెక్ట్ ఈజ్ ఆర్ ఇన్కరెక్ట్ అని అడుగుతున్నారు సో ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్ అడుగుతున్నారు ముంబై అహ్మదాబాద్ హై స్పీడ్ ట్రైన్ ప్రాజెక్ట్ ద ప్రాజెక్ట్ కనెక్ట్స్ ముంబై విత్ ఢిల్లీ అని అంటున్నాడు ఫస్ట్ స్టేట్మెంట్ త్రూ హై స్పీడ్ రైల్ నెట్వర్క్ లెంత్ ఆఫ్ ప్రాజెక్ట్ ఈజ్ త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ విత్ ఓన్లీ ఫైవ్ స్టేషన్స్ ప్లాండ్ సో టోటల్ గా మనకి త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ ఉంది విత్ ఓన్లీ ఫైవ్ స్టేషన్స్ ప్లాండ్ అంటున్నాడు ద ప్రాజెక్ట్ ఈస్ కంప్లీట్లీ ఫండెడ్ బై ఇండియన్ గవర్నమెంట్ విత్ నో ఎక్స్టర్నల్ లోన్స్ సో లోన్స్ ఏవి లేకుండా కంప్లీట్ గా ఇండియన్ గవర్నమెంటే చేస్తుంది అంటున్నారు ట్రైన్స్ విల్ యూస్ డీజిల్ ఇంజిన్స్ ఫర్ ప్రొపల్షన్ ఫర్ ప్రొపల్షన్ సో డీజిల్ ఇంజిన్స్ యూజ్ చేస్తాయని అంటున్నారు రైట్ సో ఇందులో ఏవి ఇన్కరెక్ట్ అంటున్నాడు రైట్ ఫస్ట్ వన్ ఢిల్లీ కాదు ముంబై ఆల్రెడీ క్వశ్చన్లోనే నేమ్ ఉంది సో యూ కెన్ ఎలిమినేట్ దిస్ ఇస్ ద రాంగ్ లెంత్ ఆఫ్ ప్రాజెక్ట్ ఈస్ త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ రాంగ్ ఓన్లీ ఫైవ్ స్టేషన్స్ ఆల్సో రాంగ్ టోటల్ ఫైవ్ నాట్ ఎయిట్ కిలోమీటర్స్ అండ్ మోర్ దెన్ అప్రాక్సిమేట్లీ ట్వెల్వ్ స్టేషన్స్ ఇది కూడా రాంగ్ ప్రాజెక్ట్ ఈస్ కంప్లీట్లీ ఫండెడ్ బై ఇండియన్ గవర్నమెంట్ రాంగ్ ట్వంటీ పర్సెంట్ మాత్రమే మిగిలిన్ ఆఫ్ ద జపాన్ ఏజెన్సీ బిల్డ్ చేస్తుంది ట్రైన్స్ విల్ యూజ్ డీజిల్ ఇంజన్స్ నో రైట్ దే ఆర్ యూజింగ్ ద హెచ్ఎస్ఆర్ టెక్నాలజీ సో అన్ని స్టేట్మెంట్స్ కూడా రాంగ్ కాబట్టి ఆన్సర్ ఇస్ డి నెక్స్ట్ వన్ విత్ రిగార్డ్ టు పిఎం కుసుమ్ స్కీమ్ విచ్ వన్ ఇర్ విచ్ వన్ విచ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ ద స్కీమ్ ఈస్ డెసిగ్నేటెడ్ ఫర్ ఆల్ ఫార్మర్స్ అక్రాస్ ద కంట్రీ రిగార్డ్లెస్ ఆఫ్ ద ల్యాండ్ స్లై సైజ్ సో ల్యాండ్ సైజ్ కి సంబంధం లేకుండా ఈ స్కీమ్ అందరికీ వర్తిస్తుంది అని అంటున్నారు ఓన్లీ ఫార్మర్స్ ఇన్ నార్త్ ఈస్ట్ స్టేట్స్ విల్ బి బెనిఫిటెడ్ సో ఓన్లీ నార్త్ ఈస్ట్ లో ఉన్న ఫార్మర్స్ మాత్రమే బెనిఫిట్ అవుతారు అంటున్నారు స్కీమ్ ఫోకస్ ఆన్ ఎక్స్క్లూజివ్లీ ఆన్ డీజిల్ పవర్డ్ అగ్రికల్చర్ పంప్స్ అని చెప్తుంది సో ఇందులో మనకి ఏ స్టేట్మెంట్స్ కరెక్ట్ ఫస్ట్ డీజిల్ పవర్డ్ అగ్రికల్చర్ పంప్స్ అంటున్నాడు నో సోలార్ సో అదే కదా స్కీమ్ మనకి డిస్కస్ చేసాం త్రీ కెన్ బి ఎలిమినేటెడ్ రైట్ ఓన్లీ ఫార్మర్స్ ఇన్ ద నార్త్ ఈస్ట్ స్టేట్స్ నో ఎనీ వన్ కెన్ సో ఇది కూడా ఎలిమినేటెడ్ సో ఫస్ట్ స్టేట్మెంట్ మనకి కరెక్ట్ అనమాట నెక్స్ట్ విచ్ కంపెనీ ఈస్ ప్రైమర్లీ రెస్పాన్సిబుల్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ వింజింజమ్ పోర్ట్ షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లాసన్ అండ్ టర్బో dabra, Adani ports and Sales Limited, Tata Steel. So in the choose some already again, very direct question. Adani port and special economic Zones. So this is about the first week current affairs from the August 2024. Stay tuned for the next week. Thank you.